కూడి ఉండి దయగల ప్రభ, నిన్ను ఆరాధించుటకు స్తుతించుటకు నాన్న తండ్రి, నేను గణపరచుటకు నాన్న తండ్రి, మళ్ళీ నీవు ఇచ్చిన మంచి రోజును బట్టి దయగల ప్రభ నీకే కృతజ్ఞతలు దయగల ప్రభ. మాకు ప్రతి రోజు దయగల ప్రభ కంటికి రెప్పలాగా నీవు కాపాడుతున్నావు దయగల ప్రభ వేసా నాన్న తండ్రి. మమ్మల్ని దయగల ప్రభ ఆరోగ్యంగా ఉంచుతున్నందుకు నీకే కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రం దయగల ప్రభ ఇస్సా నాన్న తండ్రి. కానీ దయగల ప్రభ కరోనాతో ఎంతో మంది పోరాడుతున్నారు దయగల ప్రభ, వారిని కూడా నాన్న తండ్రి దయగల ప్రభ మీరే కాపాడమని దయగల ప్రభ, వారికి పాజిటివ్ ఉండే దయగల ప్రభ, వారికి నెగిటివ్ గా వచ్చేలాగా మీరే నాన్న తండ్రి వారికి దయగల ప్రభ గొప్ప స్వస్థతను మీరే దయచేయమని అడుగుతున్నాం దయగల ప్రభ వేసా నాన్న తండ్రి. నీవు దయగల ప్రభ ఎన్నో అద్భుత కార్యములు చేసి ఉన్నావు దయగల ప్రభ వేసా నాన్న తండ్రి. దయగల ప్రభ మా కొరకు దయగల ప్రభ సిలువలో మరణించి ఉన్నావు దయగల ప్రభ, నీకే కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రం దయగల ప్రభ. ఇప్పుడు కరోనాతో బాధపడుతున్న వారిని కూడా మీరే నాన్న తండ్రి దయగల ప్రభ వారికి కరోనా లేకుండా నాన్న తండ్రి మీరే వారిని స్వస్థపరచమని అడుగుతున్నాం దయగల ప్రభ వేసా నాన్న తండ్రి. నీ యొక్క గొప్ప స్వస్థత దయగల ప్రభ వేసా నాన్న తండ్రి మాలో ఉంచమని అడుగుతున్నాం దయగల ప్రభ వేసా నాన్న తండ్రి. మేము పాపం చేసి ఉన్నాం దయగల ప్రభ, మమ్మల్ని క్షమించండి నాయన తండ్రి దయగల ప్రభ, మమ్మల్ని క్షమించండి దయగల ప్రభ. మేము చేసిన పాపము దయగల ప్రభ ఎక్కడ ప్రాయశ్చితం మాకు ఉండదు దయగల ప్రభ. కానీ నాన్న తండ్రి నీవు నాన్న తండ్రి మాకు తండ్రిగా ఉండి దయగల ప్రభ వేసా నాన్న తండ్రి, మా పాపాలను క్షమించి దయగల ప్రభ, మాకు నిత్య జీవం ఇచ్చి ఉన్నావు దయగల ప్రభ, నీకే కృతజ్ఞతలు దయగల ప్రభ వేసా నాన్న తండ్రి. దయగల ప్రభ మరి ఒకసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి దయగల ప్రభ వేసా, పాజిటివ్ ఉన్న వాళ్ళకి నెగిటివ్ తీసుకొని రమ్మని అడుగుతున్నాను దయగల ప్రవేశ నాన్న తండ్రి. వారిని నాన్న తండ్రి మీ చేతితో ముట్టి స్వస్థపరచమని అడుగుతున్నాను దయగల ప్రభ. అలాగే జూమ్ మీటింగ్ లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని మీరు ఆశీర్వదించండి దయగల ప్రభ. నాన్న తండ్రి వాళ్ళు ఈ రోజు బాధపడొచ్చు కానీ దయగల ప్రభ నీ సన్నిధి అందు దయగల ప్రభ ఎప్పుడు ఆనందిస్తూ ఉంటారు దయగల ప్రభ ఇసా నాన్న తండ్రి. మళ్ళొకసారి ఈ చిన్న ప్రార్థన నీ చేతికి అప్పగిస్తున్నాను. ఈ చిన్న ప్రార్థన ఏ నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. Amen. Thank you, Nana. Praise the Lord. Praise the Lord, Shyamalakka. Praise the Lord, Ninni. Praise the Lord, Shyamalakka. Praise the Lord, Shyamalakka. Praise the Lord, Bhavani. Praise the Lord, Susmita. Jayant and Sonika. Praise the Lord, Priskilla. Praise the Lord, Bhavani. జయంత సోనిక ప్రైజ్ లార్డ్, సెలీనా జోసెఫ్ ప్రైజ్ లార్డ్, రోహిణి ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్ ఆంటీ, ప్రైజ్ లార్డ్ తల్లి. అందరు కూడా బాగున్నారు కదా, మమ్మీ డాడీ చెల్లి? హలో గెలాక్సీ, గెలాక్సీ అదా నీ పేరు? సహనా ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ కాలేదు, ప్రైజ్ లార్డ్. బెనెట్ మర్చిపోలేదు పేరు. ప్రైజ్ లార్డ్ అక్క. హలో ప్రైజ్ లార్డ్, బాగున్నావా బాబు? బాగున్నాను అక్క. నువ్వు బాగున్నావా? ఇక్కడ చిన్న తమ్ముడు బాగాలేదని చెప్తున్నాడు, చూద్దాముండు. ఎందుకు బాగాలేదు నువ్వు? షాలో కొట్టిందా అక్క? ప్రైజ్ ది లార్డ్ చెప్పు. ప్రైజ్ ది లార్డ్ చెప్పు. ఇంకా కిందకు పెట్టుకో కెమెరా అమ్మ, మీరు ఇంకా చెప్పించుకోకూడదు, చక్కగా పెట్టేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హాయ్ అను, హాయ్ హాయ్ చెప్పు. హల్లెలూయా. ఓకే ఆటో మిని అక్క. మమ్మీకి ఇంకా నిమ్మి మమ్మీకి బాగాలేదు అక్క. నిమ్మి మమ్మీకి నీరసంగా ఉంది. అమ్మమ్మ ఏం తినట్లేదు, పొద్దున్న నుంచి ఏం తినట్లేదు, బాధతో ఉంటున్నా అక్క. ఏం బాగాలేదు మీ మమ్మీకి? పెద్ద మమ్మీయా? ఎవరు అంటున్నావు? నిమ్మి మమ్మీ.
మీ మమ్మీయా అంటే నీకు పెద్ద అప్పుడు మమ్మల్ని వెల్కమ్ చేసింది కదా సండే స్కూల్ ఓకే ఏమైంది వీక్నెస్ ఏంటి బాలేదు అక్క ఇది నీరసంగా ఉంది ఓకే ప్రేయర్ చేద్దాం ఈరోజు మీ నానమ్మక అమ్మమ్మక బాలేదన్నావు అమ్మమ్మ ఓకే ఓకే స్టార్టింగ్ ప్రేయర్ అవ్వలేదు కదరా మన పెద్ద అవ్వలేదక్క పిల్లలతో ప్రార్థన చేయడం స్టార్ట్ చేసినాక రోహిణి చేసింది ఇంకా రెండు ప్రార్థన చేయించి ప్రార్థన ప్రారంభ ప్రార్థనతో స్టార్ట్ చేసుకున్నాం అక్కే పిల్లలు మరి నిమ్మి అక్క మెతుశల అంకుల్ బెన్నీ అన్నయ్య మికి అన్న అలాగే బ్లెస్సీ అక్క వీళ్ళ కొరకు ప్రార్థన చేద్దామా మరి హెల్త్ బాగాలేదు కదా అక్క వాళ్ళకి అంకుల్కి తెలుసా ప్రేయర్ చేద్దామా మరి ఎవరు చేస్తారు ఓకే ప్రిసిల్ల చేయనా ఏషా వందనాలు ఏషా మీకే వందనాలు ఏషా ఈ రోజు ఇచ్చినందుకు వందనాలు ఏషా సండే స్కూల్ అటెండ్ అయ్యి కృప ఇచ్చినందుకు వందనాలు ఏషా నిమ్మకకి బాగాలేదేసా వాళ్ళ ఫ్యామిలీని కూడా స్వస్థపరచండి ప్రభా మెతుశల అంకుల్ ని ఇంకా బెన్నీ అన్నని బ్లెస్సీ అక్కని మికి అన్నని కూడా వాళ్ళని స్వస్థపరచండి ప్రభా ఏదైతే అనారోగ్యం ఉందో ప్రభా మీరే వాళ్ళని స్వస్థపరిచి మళ్ళా సాక్ష్యం చెప్పేటట్టు సహాయం చేయమని యేసుక్రీస్తు నామంలో అడిగి వచ్చినాం తండ్రి మన పాటలో ఉన్నట్టుగా తను పెట్టుకునేలా చేయండి సహనాకి సహనా నువ్వు చూడు పైనంతా కనిపిస్తుంది నువ్వు కనిపించే ఎలా పెట్టుకో ఫోన్ ఇలా అడ్డంగా తిప్పు ఇలా పెట్టినా నా ఫోన్ ని అదే వెరీ గుడ్ ఒక దగ్గర పెట్టేసే ఫోన్ ని స్టిఫ్ గా ఒక దగ్గర పెట్టేసే కదిలించకుండా నువ్వు కూడా ఒక దగ్గర చక్కగా కూర్చో చైర్ వేసుకొని లేదా స్టూల్ వేసుకొని కూర్చో అందరికి కనపడేటట్టు కూర్చో ఎస్ మళ్ళీ మారింది శ్యామన్ జర్మియా బాగున్నారా ప్రైస్ ద లార్డ్ వెరీ గుడ్ మీరు చేస్తారా ప్రేయర్ చిన్న ప్రేయర్ చేస్తారా మీరు ఎవరన్నా అమ్మా శ్యామన్ జర్మియా వాడు కూడా ఆ ఫ్యాన్ కనబడకుండా ఆ మొబైల్ ఫోన్ కింద ఎత్తేదని పెట్టుకునే ఏర్పాటు చేయండి అన్నా శ్యామ్ అండ్ జర్మియా కొద్దిగా దిగుతున్నా మీ యొక్క కెమెరాని కొద్దిగా మీ ఫేస్ వైపు అహన్న మీ మమ్మీని పిలువు ఫ్యాన్ కనిపించదు రాలేదు ఫ్యాన్ కనిపించకుండా మీరు మాత్రమే కనిపించేటట్టు మరి ప్రార్థన చేస్తారా మీరు ప్రజలక్క వాళ్ళ పెద్దమ్మకి కోవిడ్ పాజిటివ్ హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారు మరి వాళ్ళ ఫ్యామిలీ కొరకు కూడా ప్రార్థన చేయను ఓకే సరే అక్క ప్రార్థన చేస్తాం ఇప్పుడైతే సండే స్కూల్ అవుతుంది సండే స్కూల్ బాగా జరిగే ఇట్లా బాగా జరగాల ఇంకా ఏ ఆటంకం రాకూడదు టెక్నికల్ ప్రాబ్లం ఏంటి రాకూడదు ప్రజల పెద్ద మనకి థర్డ్ పాజిటివ్ వచ్చింది ఆ కరోనా అంతా తగ్గిపోవాలా మెడిసిన్స్ వాళ్ళ మంచి హెల్త్ అది ఇవ్వండి ఈ చిన్న ప్రాంతం దీవించుకొని వేసినామో వచ్చినాం తండ్రి Praise Lord, Ruth and Joy. Praise Lord, Praise the Lord, Ruth and Joy. Super. అలాగే పిల్లలు ఓరెన్ వాళ్ళ అమ్మమ్మకి బాగాలేదు పెసుకెళ్ళ వాళ్ళ అమ్మమ్మ గారికి బాగాలేదు అలాగే చాలా మంది మన ఫ్యామిలీ మెంబర్స్ యానీకి కూడా ఫీవర్ వచ్చిందన్నారు యానీకి ఫీవర్ వచ్చింది యానీకి కూడా ఫీవర్ ఉంది ఇప్పుడు ఎలా ఉంది సన్హిత ఎలా ఉంది ఇప్పుడు యానీ అక్క పర్వాలేదు అక్క కొంచెం
మరి మీ అనుదిన ప్రార్థనలోనూ మీరు ఎప్పుడైతే ప్రార్థన చేసుకుంటున్నారో ఇవన్నీ విషయాల కొరకు మీరు ప్రార్థన చేస్తూనే ఉండండి పిల్లలు, ఓకేనా? ఇప్పుడైతే మనం ప్రార్థన ప్రారంభ ప్రార్థనతో మనం స్టార్ట్ చేసేసుకుందాం. శ్యామలక మరి ప్రారంభ ప్రార్థన చేస్తారు. సో విల్ గో టు అవర్ యాక్టివిటీస్, ఓకేనా పిల్లలు? ఎస్. ప్రేయర్ పొజిషన్ 1, మోకరిం చేయండి. ఓకే. 2, చేతులు జోడించండి. 3, కళ్ళమూసారు. ఓకే. మహాగణుడ ఉన్నతుడ, యెషయామీ వందనాలు ప్రభువా. నీ కృపలో తండ్రి మాకు ఇచ్చినటువంటి ఒక దివ్యమైన సమయాన్ని బట్టి నీకు వందనాలు. చేరిన మా అందరికీ నువ్వు ఇచ్చిన గొప్ప ఆరోగ్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. మరి ప్రపంచం అంతా కూడా తండ్రి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు మాకైతే తండ్రి ఈ జూమ్ లో ప్రభువా ఈ సండే స్కూల్ ద్వారా అనేక విషయాలు మాకు నేర్పిస్తూ అనేక వాగ్దానాలు మాకు ఇస్తూ నాయన మంచి ఆరోగ్యము మాకు ప్రసాదిస్తూ ప్రభువా నీ సన్నిధి మాకు తోడుగా ఉంచుతూ నాయన ఎంత సంతోషాన్ని మీరు మాకు ఇచ్చారు ప్రభువా, నీకు స్తోత్రాలు. నాయన మరి ఈ జూమ్ లో ఉన్నటువంటి ఏ ఒక్కళ్ళు కూడా తండ్రి ఏ అనారోగ్యానికి పాలవకుండా నువ్వు కృప చూపిస్తున్నావు తండ్రి. నాయన ఇద్దరికి ఎటువంటి ప్రమాదములు వాటిల్లకుండా నీవే కాచి కాపాడి భద్రపరుస్తున్నావు ప్రభా. నీకు అనేక వేల స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తండ్రి. మరి ఈ దినం ఎంతమంది గురించి అయితే చిన్న బిడ్డలు ప్రార్థించి ఉన్నారో ప్రభా, వారందరినీ మరి ఒకసారి సన్నిధి పెట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అలాగే తండ్రి నాయన మరి దేశ పరిస్థితులన్నీ కూడా తండ్రి నాయన మరి అధికారులకు మీరే ఆలోచన ఇమ్మని అడుగుచున్నాం తండ్రి. సరైన పద్ధతిలో పరిపాలన చేయడానికి తండ్రి రాష్ట్ర ముఖ్యమంత్రులకు, ప్రధానమంత్రులకు తండ్రి ప్రతి ఒక్కరికి కూడా మీ యొక్క ఆలోచన ఇచ్చి నడిపించండి. సుప్రీంకోర్టు, హైకోర్టు కూడా తండ్రి మరి నాయన చక్కటి సలహాలు ఇవ్వడానికి మీరు కృప చూపించండి తండ్రి. ఏ ఒక్కరు కూడా కూడా తండ్రి వాళ్ళు లెక్కించి కట్టడానికి కూడా మీరే సహాయం చేయండి తండ్రి. యెషయామీకి స్తోత్రాలు ప్రభువా. నేను ఎవ్వరు కూడా తండ్రి ఎవరి ప్రాణాలకు నష్టం కలగకుండా కృప చూపించండి. భారతదేశంలో ఉన్నటువంటి తండ్రి కొరత ప్రభు మరి ఆక్సిజన్ గానీ వ్యాక్సిన్ గానీ తండ్రి నాయన చాలా మందికి అందుబాటులో లేక మరణిస్తూ ఉన్నారు ప్రభువా. దయతో నాయన మరి భారతదేశాన్ని ప్రభువా మీరు సమృద్ధిగా నింపమని అడుగుచున్నాం తండ్రి. ఏ అవసరత ఉందో ప్రభువా ఆ అవసరత మీరు తీర్చమని అడుగుచున్నాం తండ్రి. నాయన చంటి బిడ్డలందరూ కూడా ప్రభువా మరి ప్రార్థిస్తున్న ప్రతి ప్రార్థన మీరు ఆలకించి గొప్ప జవాబు దయచేయమని, నేను ఇంకా ఎవరైతే సఫర్ అవుతున్నారో వారందరినీ కూడా ప్రభువా మీరే రిలీఫ్ దయచేయమని అడుగుచు. మమ్మల్ని అందరినీ మీ చేతుల్లో పెట్టుకుంటూ ఈ రోజు కార్యక్రమాలని ప్రభువా వాక్యాన్ని మరి మెమరీ వర్స్ టైం ని తండ్రి మరి సింగింగ్ టైం ని యాక్షన్ సాంగ్ టైం ని అన్ని కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ దివ్యమైన ఆశీర్వాదాలతో మేము నింపబడి ఇక్కడి నుంచి వెళ్ళగలగటానికి సహాయం చేయమని యేసుక్రీస్తు వారి పుణ్య నామములో మిక్కిలి వినయంతో బ్రతిమిలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ పిల్లలు. ఓవర్ టు మిన్నీ అక్క. ప్రైజ్ ది లార్డ్ అక్క. థ్యాంక్ యూ సో మచ్ అక్క. ఓకే, అందరికి కూడా మరొక్కసారి ప్రైజ్ ది లార్డ్ పిల్లలు. అందరు కూడా క్షేమంగా ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు, అలాగే ప్రార్థనలు కూడా చేస్తున్నారని నమ్ముతున్నారు. ఓకే, మీ అందరికి కూడా మేము కూడా ప్రేయర్ చేస్తూనే ఉన్నాం పిల్లలు. ఇప్పుడైతే మనం ఎదవా. అబ్బో అక్క, ఈ రోజు ఏంటక్క క్లాసికల్లా? క్లాసికల్లా కాదక్క. అయ్యో ఏమో ఇలా 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 అంటుంటే ఒకవేళ క్లాస్. సంతోష గీతం పాడదామా? సంతోష గీతం పాడదామా పిల్లలు? ఎంత మందికి ఇష్టం సంతోష గీతం? ఆహా, నేను దేవుని కోసం ఏదైనా ఏ పాట అయినా పాడతాను, సంతోషంగా పాడతాను అని చెప్తూ ఎంత అందరూ నుంచిపోయారు అప్పుడే వెయిటింగ్. Yes, very good. ఈ చిన్ని చేతులతో ఈ చిన్ని కాళ్ళతో మనం ఎంతగా మనకి ఎంత ఎనర్జీ ఉందో ఆ ఎనర్జీని యూజ్ చేస్తూ ఈ సంతోష గీతాన్ని దేవునికి అర్పిద్దాం పిల్లలు. వచ్చేయండి.
చాలా బాగుంది, సూపర్. ఓకే మనం ఇంకా ముందుకెళ్ళిపోద్దాం. ఇవాళ మన కొరకు బైబిల్ నాలెడ్జ్ సాంగ్ సిద్ధంగా ఉంది. మరి బైబిల్ నాలెడ్జ్ సాంగ్ ఏంటి, దానికి ఉన్న ఇంట్రొడక్షన్ చెప్పడానికి కూడా ఒక వ్యక్తి ఉంది. మరి వెళ్ళిపోదామా, విందామా. ఓవర్ టు సంహిత. సంహిత ఉన్నావా? సంహిత ఇప్పటి వరకు మనం చాలా పాటలు విన్నాం కదా. మనం చిన్నప్పటి నుండి దేవునిలో భయభక్తులుగా ఉంటే పెద్ద కూడా మనం అలాగే దేవుని ఎంత భయభక్తులుగా ఉంటాం. ఫ్రెండ్స్ దేవునిలో మనం ఎప్పుడు సంతోషిస్తూ ఉండాలి. ఎలాగా అంటే ప్రతి క్షణము ప్రతి సమయము ఇంకా మనకి ఇచ్చే దాంట్లో మనం అన్ని ప్రతి పనిలో మనము దేవునికి సంతోషంగా ఇవ్వాలి పిల్లలు. ఎందుకంటే ఆయన స్తుతులకు పాత్ర మహోన్నతుడు కదా పిల్లలు. ఓకేనా పిల్లలు, ఇప్పుడు మనం స్తుతి గురించి ఒక పాట విందాం. ఓకేనా పిల్లలు? ఓకే అక్క, షూర్ అక్క. చిల్డ్రన్, మీరంతా చాలా మంచి పాటలు నేర్చుకున్నారు. మీరు ఇలాగే దేవునిలో భయభక్తులు కలిగి ఉండి పెద్దయ్యాక కూడా ఏసే మార్గం నుండి తప్పిపోకుండా ప్రతి విషయం బట్టి దేవుని స్తుతిస్తూ మంచి క్రైస్తవ బిడ్డల్లాగా జీవిస్తూ ఏసే నిజమైన దేవుడు అని సాక్ష్యం చెబుతూ మీ సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. దేవుడు మిమ్మల్ని నిండుగా దీవించునుగాక. ఆమెన్. స్తుతించే కారణం ఏమని చెప్పాలి ప్రభువా? ప్రతి క్షణము ప్రతిదినము స్తుతించుట నా భాగ్యము. ప్రతి క్షణము ప్రతిదినము స్తుతించుట నా జీవము. నిన్ను స్తుతించే కారణం స్తోత్రము. చీకటిలో ఎలలోనా నీ
నీకు స్తోత్రము మహిమాన్విత స్థలములలోన నీకు స్తోత్రము గృహమందు నీకు స్తోత్రము గుడిలోన నీకు స్తోత్రము గృహమందు నీకు స్తోత్రము గుడిలోన నీకు స్తోత్రము ప్రతి చోట నీకు స్తోత్రం ప్రతి నోట నీకు స్తోత్రం నిన్ను స్తుతించే కారణం ఏమని చెప్పాలి ప్రభువా నిన్ను స్తుతించే కారణం ఏమని చెప్పాలి ప్రభువా ప్రతి క్షణము ప్రతి దినము స్తుతి ఉంచుటన ప్రతిక్షణము ప్రతిదినము స్తుతించుట నా జీవము నిన్ను స్తుతించే కారణం. ఓకే ఓకే పిల్లలు, మరి మీరు పాట ఎంతమంది అర్థం చేసుకున్నారో మరి చెప్పండి ఒకసారి. మీరు ఎవరన్నా పాట అర్థం చేసుకుంటూ అలాగా ధ్యానించారా, స్థుతి చెప్పారా, ఎంతమందికి అర్థమైంది చెప్పండి. సరే, మనం వీలైతే రేపు కూడా వేయించుకుందాము. ఓకేనా, మీ అందరికి నచ్చిందా కదా? ఏసైకి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పాలి, ఎప్పుడెప్పుడు చెప్పాలి, ఎక్కడ చెప్పాలి, ఎన్నిసార్లు, అబ్బాబ్బా చాలా అద్భుతంగా ఉంది కదా. మరి అంకుల్ ఏనాడో రాసేసారు ఈ పాట, అది ఈ రోజు భలే సూటబుల్ అన్నమాట మనకున్న చుట్టూ మన చుట్టూ ఉన్న పరిస్థితులకి, మన బయట జరుగుతున్న పరిస్థితులకి, మన ఇంట్లో ఇంత సేఫ్ గా ఉన్న పరిస్థితికి ఎంత థ్యాంక్స్ చెప్పాలి, అదంతా కూడా మనం ఆ పాటలో చూస్తూ ఉన్నాము. అయితే రేపు కూడా మనం ఇలాగే విందాము. రేపు ఇంకా మీరు స్టడీగా ఉండి విందురు కానీ, ఓకేనా? ఓకే పిల్లలు, థ్యాంక్స్ అన్నా. ఓకే, అయితే ఇప్పుడు మనం మెమరీ వర్సెస్. ఎవరు, సుస్మిత వచ్చిందా? వచ్చింది, ఎక్కడ ఉంది? ఓకే, స్టార్ట్ చేద్దాం పిల్లలు. 5 అయింది ఎగ్జాక్ట్ గా, ఒక హాఫ్ అన్ అవర్ లో మనం అవ చేసేస్తాం. ఓకే, సెలీనా, 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 నీ కెమెరా ఏంటి, నువ్వు కూర్చున్న పొజిషన్ ఏంటి, రోజు పాట వింటున్నావు కదా, సెట్ చేసుకో. ఇంకా 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 సెట్ అవ్వాలి, చూడు పైన అంత వేస్ట్ గా కనిపిస్తుంది, హెడ్ వరకు రావాలి కెమెరా, అలా సరిపోవాలి. ఇంకా ఇంకా దగ్గర రావచ్చు. ఓకే ఓకే, చూడు ఒకవైపు ఖాళీ ఎక్కువ ఉండిపోయింది చూడు. పిల్లలు మీరందరూ కూడా చూడండి. ఓకే చూడండి, ఇప్పుడు సెలీనా హెడ్ వర్క్ ఉంది కదా, అలా ఉండాలి, మీరందరూ కూడా అలానే కనిపించాలి. సహనా చూస్తున్నావా? సహనా నువ్వు ఇందాక చేసుకోలేకపోయావు కదా, చూడు మిగతా పిల్లలు కూడా మీరు ఒకసారి సెట్ చేసేసుకోండి. వెరీ గుడ్ పిల్లలు, ఎక్సలెంట్. ఓకే క్యారీ ఆన్, వెరీ గుడ్ సెలీనా. వెరీ గుడ్, వెరీ గుడ్ నాన్న. ప్రార్థించినప్పుడు జాయ్ అక్క, ప్రైజ్ లార్డ్ అక్క, థాంక్స్ అక్క.
వెరీ గుడ్ నాన్న. వావ్ దట్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ రోడ్. అక్క యెహోషువ ప్రార్థన చేయగానే నూనె తన్ను వగేర దాల్పోతాయి అక్క. ఓకే గుడ్ నాన్న. అక్క నా మాట వినిపిస్తుందా అక్క? వినిపిస్తుంది. వెరీ గుడ్ నాన్న. వెరీ గుడ్, దట్ బ్యూటిఫుల్. అదే మొదటి సమయాలు 17:47. వెరీ గుడ్ నాన్న. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ద లార్డ్. ఏంజెల్ అన్మ్యూట్ చేసుకున్నా. ఏంజెల్ ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ నాన్న. ఓ వావ్ బ్యూటిఫుల్, బాగుంది నాన్న. గుడ్ గుడ్ గుడ్. చెప్నాను మెమరీ వర్స్, మెమరీ వర్స్ చెప్నాను. కన్విన్సింది నాకు, కన్విన్సింది చూసాను. యుద్ధము యెహోవాదే. రిఫరెన్స్ చెప్నాను. 1 Samuel 17:47. వెరీ గుడ్ నాన్న. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ నాన్న. ఆశీష్ నా విజ్ఞ నాన్న, మీ కెమెరా సరిగ్గా పెట్టుకోండి. వెరీ గుడ్, గుడ్, గుడ్ నాన్న. వెరీ గుడ్ నాన్న. బ్యూటిఫుల్, దట్ బ్యూటిఫుల్. అక్క యుద్ధము యెహోవాదే అక్క. బ్యూటిఫుల్, దట్స్ ది బ్యాటిల్ బిలాంగ్స్ టు గాడ్. రిఫరెన్స్ అకార్డింగ్ టు 1 Samuel 17:47. According to him, it's a direct verse from the Bible, okay? 1 Samuel 17:47, okay? God bless you, Nana. Good. Amma, Sushmita, last time, oh, according to him, it's a good thing. But, sir, you can't say it. Yes, sir. Now, sir, according to him, it's not a good thing. It's not a good thing. It's not a good thing. ఆ వాక్యంలో చిన్న మార్పు, మీరు చెప్పినట్టుగా చేసేది అక్క చేశారు కాబట్టి అకార్డింగ్ టు ప్రకారం అన్నారు. అలా చెప్పకపోతే మాత్రం అది చెప్పక్కర్లేదు. ఓకేనా? రైట్ అమ్మా. కా
జాయ్ ఎందుకు హ్యాండ్ రైజ్ చేస్తున్నావు? వస్తున్నారు అక్క. నిన్న ఆబ్సెంట్ అక్క, మ్యూజిక్ క్లాస్ వల్ల ఆబ్సెంట్. ప్రైజ్ లార్డ్ అక్క. జాయ్ చెప్పు అక్క. పాయింట్స్ రాస్తున్నాను అక్క. మెమరీస్ అక్క. చెప్పనా యుద్ధము యెహోవాదే ఒకటో సమయలు 17:47 అక్క. హోమం చేసుకో అక్క. జాషువా ప్రార్థన చేయగా మూను అక్కడ ఉంటుంది అక్క. సన్ను జాషువా ప్రార్థన చేసినప్పుడు సన్ను అక్కడే ఉంటుంది అక్క. వెరీ గుడ్ అన్న, చాలా చక్కగా చేశారు. అకార్డింగ్ టు ఫస్ట్ సామ్యూయెల్ అకార్డింగ్ టు అవసరం లేదు అన్న. వద్దు చెప్పండి, డైరెక్ట్ గా మేము చెప్పండి. 1 Samuel 17 verse 47. The battle belongs to God. 1 Samuel 17 verse 47. Praise Lord Akka. 1 Samuel 17 verse 47 Akka. అమ్మ సుస్మిత దగ్గర పవర్ పోయిందంట. The battle belongs to God. చూడు మల్లారు. ఆ చెప్పండి. The battle belongs to God. 1 Samuel 17 verse 47. Very good Nana, well done. Super, God bless you. Praise the Lord Akka. Praise the Lord Nana. Praise Lord Akka. Very good. Wow, enchaka geetha. Wow, super. యుద్ధము యెహోవాదే. సామ్యూయేలు 17:47. వెరీ గుడ్, ప్రైజ్ లార్డ్, వెల్ డన్ అన్న, గుడ్, గాడ్ బ్లెస్ యు. థాంక్యూ అక్క. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ అక్క. నన్న శ్యామ జయమయ అక్క. హోంవర్క్ అక్క. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. వండర్ఫుల్ అక్క. మెమరీ వర్స్ అక్క. వెరీ గుడ్ నానా. ద బ్యాటిల్ ఆఫ్ గాడ్ బిలాంగ్స్ టు గాడ్. ఫస్ట్ శామ్యూయేల్ 17:47. వెరీ గుడ్ అక్క. యాక్టివిటీ అక్క. చాలా బాగుందన్నా, చక్కగా డ్రా చేసావు. వావ్, చాలా బాగుంది. Yes. The battle belongs to God. 1 Samuel chapter 17 verses 47. Very good Nana. Chala baa chesaru. God bless you. Praise Lord. Praise Lord. Praise Lord akka. Praise Lord Rohini. Nana akka nina lesson also. Very good. Drawing akka. The battle belongs
టు గాడ్ ఫస్ట్ శామ్యూయేల్ చాప్టర్ 17 వర్స్ 47 యుద్ధము యెహోవాదే మొదటి సమూయేలు 17వ అధ్యాయము 47వ వచనం ప్రైజ్ లార్డ్ అక్క వెరీ గుడ్ నాన్న ప్రైజ్ లార్డ్ దానికి కలరింగ్ కూడా వెయ్యి అప్పుడు ఇంకా చాలా బాగా కనబడుతుంది వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు నాన్న సహానా ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్ అక్క ప్రైజ్ లార్డ్ నాన్న వెరీ గుడ్ చాలా చక్కగా చెప్పా వెరీ గుడ్ నాన్న సూపర్ సహానా బక్క చిక్కుపోయినట్టు కనిపిస్తున్నావు ఏంటి నువ్వు నాకు బాగున్నావా ఎక్కడున్నావు అమ్మడెందుకు వెరీ గుడ్ నాన్న చాలా బాగుంది సూపర్ సూపర్ చాలా చక్కగా చేశా తమ్ముడు చూపించు తమ్ముడు తమ్ముడిని కొట్టేసాడు నేను చూసేసా బాగుంది తమ్ముడిది కూడా చాలా బాగుంది గాడ్ బ్లెస్ యు జోయల్ చేసింది కొట్టావు ఎందుకు ఎందుకు ఎనీవేస్ చేసిన వేయలేదు కాబట్టి పర్వాలేదులే నో ప్రాబ్లం ఓకే నెక్స్ట్ గాడ్ బ్లెస్ యు నాన్న God bless you, praise the Lord. Hi. Praise the Lord, Nana. Wow, super. Yes. Hey, super. Wonderful. Memory was Chepanama. Chepanama. Yuddhamu Yehovade. Mudati Samuyelu Padihedu Nalapayedu. Yuddhamu Yehovade. మొదటి సమూయేలు 17:47 అక్కడ ఉన్న అమ్మాయి చెప్తుందా నాన్న కెమెరాలోకి రా సరిపోయింది నిన్న ఐఐటి ఎగ్జామ్ ఎలా రాసావు నాన్న బాగానే రాసానక్క 5 marks పోయింది అక్క ఈ రోజు నుంచి మాకు ఎగ్జామ్స్ ఉన్నాయి అక్క ఈ రోజు నుంచా ప్రేయర్ చేస్తూనే ఉంటాం ఓకేనా మీరు కూడా చక్కగా ప్రిపేర్ అవ్వండి ప్రిపేర్ అవుతున్న టైంలో ప్రార్థన పూర్వకంగా సిద్ధపడండి అండ్ ఎగ్జామ్ రాస్తున్న టైంలో స్టార్టింగ్లో స్టార్ట్ చేసేటప్పుడు కూడా ప్రార్థన ఎండ్ చేసినప్పుడు కూడా ప్రార్థన ఓకే గాడ్ బ్లెస్ యూ నాన్న ప్రైజ్ లార్డ్ అలా భయపెట్టేసావు ఏంటి ఆ పక్కన ఉన్న అమ్మాయిని నేనా చూడు అమ్మాయి రాట్లే ఎక్కడికి వెళ్ళిపోయిందో దాక్కుంటుంది చూస్తావా అలాగా భయపెట్టేసింది అండ్ మీరు పేరు పెట్టలేదు ఇంకా అమ్మాయి పేరు పక్కన ఉన్న అమ్మాయి అయిపోయింది చూసుకోండి రీనేమ్ చేయలేదు రీనేమ్ చేయను రీనేమ్ ఆప్షన్ రాలేదు ఇప్పుడు చూడు నాన్న ఓకే నాన్న గాడ్ బ్లెస్ యు ప్రైజ్ లార్డ్ ప్రైజ్ ది లార్డ్ అక్క ప్రైజ్ ది లార్డ్ అన్న ప్రైజ్ ది లార్డ్ అక్క అక్క ప్రేయర్ నోట్స్ అక్క వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ నాన్న ఇక్కడ కూడా పక్కన ఉన్న అమ్మాయి ఉంది పక్కన ఉన్న అమ్మాయి పేరు ఏంటో మరి నందిని అక్క ఓకే రీనేమ్ ఆప్షన్ ఇచ్చాం రీనేమ్ చేసేయండి ఓకే
Okay, Akka. Reena Chakka. Yes, very good. Akka, when Joshua prayed, the sun and moon stand still, Akka. Wow. Superb, Nana. Chala chala bondi. Chakka chesar. Hard work chesam, Akka. The battle belongs to the Lord. 1 Samuel chapter 17, verse 47. Praise the Lord, Akka. Praise the Lord, Nana. Well done. Super. Excellent. అక్కా జాషువా పేజంగానే సన్న మూడు అక్కడ అయిపోతాయి అక్క మూడేమో జాషువా ప్రేయర్ చేయగానే సన్ అండ్ మూన్ ఆగిపోతాయి అక్క ఇక్కడ మధ్యలో మిడిల్ లో కరెక్ట్ గా ఆగిపోతాయి అక్క చాలా బాగుంది సూపర్ గా ఉంది చాలా చక్కగా చేసావు చెప్పమ్మా ఏమిటో సమయాలు 17వ అధ్యాయము 47వ వచనం థాంక్ యూ అక్క ప్రైజ్ లార్డ్ అక్క ప్రైజ్ లార్డ్ వెల్ డన్ ఎక్సలెంట్ గాడ్ బ్లెస్ యు నానా ప్రైజ్ లార్డ్ అక్క ప్రైజ్ లార్డ్ నానా సన్నిహిత స్నేహిత్ చాలా రోజుల తర్వాత వావ్ సూపర్ చాలా బాగుంది బాగుంది బ్యాటిల్ బిలాంగ్స్ టు గాడ్ 1 Samuel 17:47. యుద్ధము యెహోవాదే మొదటి సమయాలు 17:47. వెరీ గుడ్ థాంక్ యూ అక్క ప్రైజ్ లార్డ్ నానా గాడ్ బ్లెస్ యు లిల్లీ ప్రైజ్ లార్డ్ అక్క ప్రైజ్ లార్డ్ వెరీ గుడ్ అక్క హోంవర్క్ అక్క దగ్గర పెట్టు అక్క యెహోషువ ప్రాత్ చేస్తున్నప్పుడు అప్పుడు సూర్యుడు మధ్యన ఆగిపోతాడు అక్క అప్పుడు యెహోషువ వాళ్ళు యుద్ధంలోని గెలుస్తారు అక్క మెమరీ వర్సెస్ చెప్తాను అక్క మెమరీ వర్సెస్ అక్క వెరీ గుడ్ ఒకటవ సమూయేలు 17:10 వెరీ గుడ్ నా సూపర్ చాలా బాగా చేశారు గాడ్ బ్లెస్ యూ మూరన్ ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్ అక్క ప్రైజ్ లార్డ్ వెరీ గుడ్ రోనన్ చాలా బాగుంది ఇంగ్లీష్ లో మెమరీ వర్డ్స్ చెప్తాను చెప్తున్నాను ద బ్యాటిల్ బిలాంగ్స్ టు గాడ్ 1 సామ్యూయేల్ 17:47 అక్క తెలుగులో చెప్తాను అక్క చెప్పమ్మా యుద్ధము యెహోవాదే ఒకటో సామ్యూయేలు 17:47 ప్రైజ్ లార్డ్ అక్క వెరీ గుడ్ నానా ఎక్సలెంట్ గాడ్ బ్లెస్ యు హాయ్ చార్ల్స్ ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్ చార్ల్స్ అక్క నా మరి వాట్స్ అక్క వెరీ గుడ్ నానా చాలా బాగా చేసాను వెరీ గుడ్ సాధన చేసావు మరి మెదశల అంకుల్ వరకు నా మరి వాష్ చేస్తాను అక్క చెప్పమ్మా
అక్క వెరీ గుడ్ వెరీ గుడ్ నెంబర్ వర్స్ చెప్తాను అక్క యుద్ధము యెహోవాదే 1 సామ్యూయేలు 1747 వెరీ గుడ్ నానా ఎగ్జామ్స్ ఎలా జరుగుతున్నాయి చార్స్ నీ ఎగ్జామ్స్ ఎలా జరుగుతున్నాయి చక్కగా రాస్తున్నావా రాస్తా వెరీ గుడ్ మన ప్రార్థన పూర్వకంగా సిద్ధపడు చక్కగా రాయి ఓకేనా మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను పిల్లలు ఇంకెవరైనా ఉన్నారా హోంవర్క్ చేయించడానికి బాగున్నా చాలా చాలా బాగుంది బాగుంది చాలా చక్కగా చేసావు వెరీ గుడ్ మెమరీ వర్స్ చెప్తాను అక్క చెప్తున్నానా 1 సమయంలో 17వ అధ్యాయం 47వ వచనం యుద్ధము యెహోవాదే 1 సమయంలో 17వ అధ్యాయం 47వ వచనం థ్యాంక్ యూ అక్క వెరీ గుడ్ నానా గాడ్ బ్లెస్ యూ ఎక్సలెంట్ ఎవరైనా అన్నారా పిల్లలు ఎవరు లేరా అభిజ్ఞారా లేరా అభిజ్ఞ చూపించాలా నువ్వు మరేం చేయి చూపించావు ఓకే ఓకే ఒక చిన్న అనౌన్స్మెంట్ ఉంది పిల్లలు జాగ్రత్తగా వినండి మరి అనౌన్స్మెంట్ ఏంటి ఏంటా అని అనుకుంటున్నారా మీకు అందరికి సర్ప్రైజ్ పిల్లలు సర్ప్రైజ్ అంటే అందరికి ఎంత ఇష్టమో కదా వినాలని ఉందా ఏంటా సర్ప్రైజ్ అని ఎస్ ఓకే మరి మేము ఎలాగైతే కోహోస్టులుగా రిసోర్స్ పర్సన్స్గా ఇవన్నీ టెక్నికల్గాను అలాగే హోస్ట్గాను మేము చేస్తున్నాము కంప్యూటర్లో మ్యూట్ చేయడం అన్మ్యూట్ చేయడం జూమ్ అంతా చూసుకోవడం ఇవన్నీ మేము చేస్తూనే ఉన్నాం కదా రోజు చూస్తున్నారు కదా ఇప్పుడు మీకు అవకాశం ఇవ్వబడుతుంది పిల్లలు మరి మీకు ఇంట్రెస్ట్గా ఉందా నేర్చుకోవడానికి ఇంతమంది ఇంట్రెస్టింగ్గా ఉన్నారు నేర్చుకోవడానికి నేను కూడా అక్క అన్నలాగా కోహోస్ట్ చేస్తాను మ్యూట్ చేస్తాను అన్మ్యూట్ చేస్తాను స్పాట్లైట్ చేస్తాను ఆహా కమాన్ ఓకే అందరు కూడా థమ్స్ అప్ చూపించేస్తున్నారు సూపర్ నానా వండర్ఫుల్ ప్రతి కిట్ టైంకి మేము ఒక్కొక్కరికి ఇస్తున్నాం కదా ఛాన్స్ అలాగే ఏదైతే మేము ట్రైనింగ్ ఇస్తామో ఆ ట్రైనింగ్లో ఏమేమి నేర్పిస్తామో అవి కూడా మీరు నేర్చుకుంటూ ప్రాక్టీస్ చేస్తూ అన్నీ కూడా ప్రార్థన పూర్వకంగా సిద్ధపడుతూ మీకు అవకాశం వచ్చిన టైంలో మీరు కోహోస్ట్ కానీ హోస్ట్ కానీ ఏదైనా మీకు ఇవ్వబడిందో రెస్పాన్సిబిలిటీ అది మీరు కూడా చేదురు ఓకేనా అయితే 8వ తారీఖు 8 ఏం డే ఈ వీక్ వచ్చే 8 ఏ రోజు మండేనా ట్యూస్డేనా వెనస్డేనా చెప్పండి ఎవరో ఒకరు చెప్పండి సాటర్డే మనకి ఎలాగైతే జూమ్ లో అన్మ్యూట్ చేయడం మ్యూట్ చేయడం ఏమేమి ఉన్నాయి కోహోస్టులు చేస్తున్న పనులు రిసోర్స్ పర్సన్స్ చేస్తున్న పనులన్నీ కూడా మీరందరూ కూడా తెలుసుకోబోతున్నారు నేర్చుకోబోతున్నారు ఓకేనా మనకి లెసన్ టైం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుందో ఆ టైంలోనే మనము ఈ యొక్క విషయాలన్నీ నేర్చుకోబోతున్నాం పిల్లలు ఓకేనా
అలాగే మీరు మాత్రమే కాదు మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఇంట్రెస్టింగ్ గా నేర్చుకోవాలనుకుంటున్నారో వారిని కూడా తీసుకొని రండి ఆ రోజు. ఓకేనా? ఎస్, ఓకే, వెరీ గుడ్ పిల్లలు. అయితే ఈ టైంలో మనము లెసన్ లోకి వెళ్ళిపోదాం. లెసన్ చెప్పడానికి మన మధ్యకి ఎవరున్నారు? అక్క, నేను ఒక్క నిమిషం మాట్లాడతాను. మిన్ని అక్క చెప్పండి. అక్క, ఓకే, పిల్లలు మీలో చాలా మంది ఓకే కొత్తగా వచ్చిన పిల్లలు ఉన్నారు. ఓకే, అయితే మన పాత పిల్లలు కూడా ఇలా చూపించడం మానేశారు. మెమరీ వర్స్ చూపించే ముందు మీరు ఇలా అంటే ఏంటి, బైబిల్ చదివి ప్రేయర్ చేస్తే కదా మీరు ఇలా చూపిస్తారు, అవునా కదా? రెగ్యులర్ గా మిమ్మల్ని గమనిస్తూ ఉంటే చాలా మంది అది చూపించట్లేదు. అసలు ఇది చూపించకుండా డైరెక్ట్ గా మీరు మెమరీ వర్స్ లేకపోతే యాక్టివిటీ ఏదో చూపించేస్తున్నారు. అంటే మీరు రెగ్యులర్ గా బైబిల్ చదవట్లేదు, ప్రార్థన చేయట్లేదు. ఓకేనా? చెప్పండి, ఎంతమంది నేను ఖచ్చితంగా చదువుతున్నాం అక్క, ఎంతమంది చెప్పగలరు మీరు? చాలా తక్కువ మంది. మరి మన అలవాట్లు, మన అలవాట్లు పోగొట్టుకోకూడదు పిల్లలు. మనం ఏసయ్య కృప వల్ల ఇంత క్షేమంగా ఉన్నాం కదా. మనం మార్నింగ్ లేచి బైబిల్ చదివేసి చిన్న ప్రేయర్, మీరు ఎక్కువసేపే వద్దు, చిన్న ప్రేయర్ అలా చేస్తే కనుక ఏసయ్య ఇంకా ఇంకా మనకి బ్లెస్సింగ్స్ ఇస్తారు. ప్లస్ మనం ఇతరుల గురించి ప్రార్థన చేయాలి కదా. నిన్ను వల్లే నీ పొరుగు వాన్ని ప్రేమించు అని అంటే ఏంటి, ఇదే మరి. మనమైతే సేఫ్గా ఉన్నాము, చాలా మంది చాలా ఇబ్బంది పడతా ఉన్నారు పిల్లలు కదా. మరి వాళ్ళందరి గురించి మనం ప్రార్థన చేయాలి. మీరేం చేస్తారంటే, ఏసయ్య నాకు శాలెం అంకుల్కి ఎంతో మంది ఫోన్లు చేసి మాకు పాజిటివ్ వచ్చింది, ప్రేయర్ చెయ్యరా అంకుల్, పాస్టర్ గారు, అన్న అని అడుగుతున్నారు. అయితే వాళ్ళందరూ మనకి తెలియదు, కానీ మనం ఏం చేద్దామంటే మనకి సీక్రెట్, ఏసయ్య అంకుల్ గారికి ఎంతమంది అయితే ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టారు వాళ్ళందరిని ఆశీర్వదించని చెప్పి ప్రార్థన చేద్దాం. ఓకేనా? అలాగే మమ్మీ తరపున ఎంతమంది ఉన్నారు వాళ్ళందరికీ నువ్వు సేఫ్ గా వాళ్ళు ఉండేలాగా చెయ్యని చెప్పండి. అలాగే డాడీ వైపున ఉన్న ఎంతమంది ఉన్నారు వాళ్ళ ఫ్రెండ్స్ ని, వాళ్ళ రిలేటివ్స్ ని, వాళ్ళందరినీ సేఫ్ గా ఉంచేసయ్యా అని ప్రార్థన చేయండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ని, మీ ఫ్రెండ్స్ యొక్క ఫ్యామిలీస్ ని, వాళ్ళందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఒక్కొక్క మాట చేస్తారా పిల్లలు? ఎవ్రీడే మార్నింగ్ చేస్తారా మీరు? నేను మిమ్మల్ని ఎంతమంది చూపిస్తున్నారు, చెయ్యి చూపించండి. ఓకే, వన్. అయ్యో ప్రజ్వలక్క, మన వాళ్ళు తెలివితేటలు చూసావా, అందరు వీడియోస్ ఆఫ్ చేసేసారు. చూడు అసలు, అయ్యయ్యో పిల్లలు అలా ఉండకూడదు పిల్లలు. మనకి ప్రార్థనలో ఫస్ట్ ఉండాలి మనం. ప్రపంచం అంతా కూడా ఎంత గలిబిలిగా ఉండి ఎంత ఆరాట పడుతున్నారు ప్రాణం కొరకు. మనం ఎంత సేఫ్ గా ఉన్నాం, పొద్దున్నే లేసి ఉదయాన్నే లేసి బైబిల్ చదివేసి చిన్న ప్రేయర్ చేసుకుని వేసేయా, నాకు ఈ డే ఇచ్చే వేసేయా, నీకు వందనాలు వేసేయా. అలాగే మమ్మీ వాళ్ళ తరపున, డాడీ వాళ్ళ తరపున, పాస్టర్ గారికి ఎంతమంది అడుగుతున్నారు, మా చర్చ్ లో ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరినీ నువ్వు సేఫ్ గా ఉంచేసాయని ఒక్క మాట మనం అడుగుద్దా, అడుగుదామా? ఇంకో నాకైతే నిన్న మొన్నో తెలిసింది, ఓన్లీ విశాఖపట్నంలో మొన్నటికి 43 పాస్టర్స్ చనిపోయారంట, ఓన్లీ కోవిడ్ వల్ల 43 పాస్టర్స్ 3 డేస్ బ్యాక్. మరి ఈ లోపు ఎవరన్నా చనిపోయారేమో నాకు తెలియదు. మరి పాస్టర్స్ చనిపోతే ఆ సంఘస్థులందరూ ఏమైపోవాలి, అవునా కదా? ఆ పిల్లలు, సండే స్కూల్ పిల్లలు ఏమైపోవాలి, యూత్ పిల్లలు ఏమైపోవాలి? అందుకని మనం ఏం చేయాలి, పాస్టర్స్ గురించి చేయాలి, వాళ్ళ ఫ్యామిలీస్ గురించి చేయాలి. ఎవరికి కరోనా రాకూడదని మనం ప్రార్థన చేద్దాం. మనకి ఆక్సిజన్ లేదు కదా, ఇండియాలో సిలిండర్స్ లేవు కదా, దొరకట్లేదు కదా ఇక్కడ కూడా మెడిసిన్ ఇది. అయితే వ్యాక్సిన్ కూడా దొరకట్లేదు, అన్నీ కొరతగానే ఉన్నాయి. సో మనకి ఇతర దేశాలు మనకి హెల్ప్ చేసేలాగా కూడా చాలా మంది ముందుకు వస్తున్నారు. అయితే ఇంకా ఇంకా చాలా దేశాలు మనకి ముందుకు వస్తేనే కానీ మనకి సరిపో పిల్లలు. అవన్నీ ప్రార్థన చేద్దామా? మీకు ఇష్టమేనా? మీకు ఏ ఏ పాయింట్ గుర్తుంటే ఆ పాయింట్ ఒక్కటి చేయండి చాలు. రేపు సండే స్కూల్లో, రేపు సాయంత్రం సండే స్కూల్లో మీరు అందరూ కూడా ఇలా చూపించాలి. అప్పుడు సడన్ గా అడుగుతున్నా, అమ్మ నువ్వు దేని గురించి చేసావు, బాబు నువ్వు దేని గురించి చేసావు అని అడిగినప్పుడు మీరు చక్కగా చెప్పగలగాలి. ఓకేనా? మీరు ఇదివరకు అందరూ పోటీ పడేవారు, చక్కగా స్మైల్ ఫేస్ వేసుకొని చూపించి నేను బైబిల్ చదివేశాను, ప్రార్థన చేసుకున్నాను అని చెప్పేసి. ఇప్పుడు ఎవ్వరు దొంగల్లాగా ఏం చేస్తున్నారంటే డైరెక్ట్ గా తీసుకొచ్చేసి, అక్క నా మెమరీ వాస్ అక్క, అక్క నా ప్రేయర్ బుక్ అక్క అని చూపించేస్తున్నారు. మీరు దొంగ పిల్లలు అయిపోయారు కదా, కదా అవునా కదా? ఇగో ఇవన్నీ మీ పేర్లు ఇప్పుడే రాశాను, కనిపిస్తున్నాయా మీ పేర్లు? మొత్తం ఇవాళ వచ్చిన పిల్లలు మొత్తం రాసేసాను, నేను చెప్తాను నీ పని చెప్తాను రేపు పొద్దున్న చూస్తా. ఒట్టదే పిల్లలు, మీకు సర్ప్రైజ్ ఉంది.
ఎలా అంటే మనకి 400 డేస్ వస్తున్నాయి కదా, అవునా కదా? ఆ రోజు కొరకు మీకు ఏదో తయారవుతుంది పిల్లలు, ఎవ్వరు మిస్ అవ్వద్దు, మీ ఫ్రెండ్స్ మిస్ చేయకండి. ఓకేనా? మనందరం కలిసి గొప్ప ప్రోగ్రామ్ చేసుకున్నాం, ఓకేనా పిల్లలు? మరి దాని గురించి కూడా మీరు ప్రేయర్ చేయాలి, ఓకేనా? ఓకే, మరి ప్రజ్వలక్క ఏ రోజుకి ఆ రోజు ఒక పాయింట్ పెడుతుంది కదా మీకు ప్రేయర్ పాయింట్. ఎంతమంది ఫాలో అవుతున్నారు, ఎంతమంది చూస్తున్నారు అసలు గ్రూప్ లో పిల్లలు చెప్పండి. చూసారా ఎవరు? ప్రజ్వలక్క 1 2 అంతే. చూసావక్క దొంగలు ఎలా దొరికేశారు? మేము అనుకుంటున్నాము షాలే మంకులు కానీ మేమందరం కానీ అబ్బా పిల్లలు భలే భలే ప్రేయర్ చేసేస్తున్నారు, చాలా బాగుంటది అయితే మన పిల్లల లైఫ్ కానీ మన లైఫ్ కానీ అనుకుంటున్నాం. కానీ ఏది తప్పు కదా పిల్లలు అలాగా? మేము కూడా చేస్తున్నాం, పెద్దవాళ్ళం ఒక పాయింట్ పెట్టుకుంటున్నాం, మీకు ఒక పాయింట్ ఇస్తున్నాం. మనం ఇంకా రాబోయే రోజుల్లో మీ అందరు ఫ్యామిలీస్ గురించి, రోజుకు ఒక ఫ్యామిలీ, ఈ రోజు రూత్ అండ్ జాయ్ వాళ్ళ ఫ్యామిలీ అయితే, రేపొద్దున రిషితా నిషితా వాళ్ళ ఫ్యామిలీ, తర్వాత సెలీనా వాళ్ళ ఫ్యామిలీ, తర్వాత చార్లెస్ వాళ్ళ ఫ్యామిలీ, అందరి గురించి అందరం ప్రార్థన చేస్తున్నాం పిల్లలు కదా. అదే కదా దేవుని ప్రేమ. చేద్దామా మరి, రేపటి నుంచి అందరు స్టార్ట్ చేస్తారా? ఈ నైట్ కూడా చేసుకోండి ప్రేయర్, ఓకేనా? ఈ నైట్ ఏం చేసుకుంటారంటే, ఏసయ్యా ఇక్కడ నుంచి మేము రోజు బైబిల్ చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి ఏసయ్యా, ఎవ్రీ మార్నింగ్ మేము మీతో మాట్లాడాలి ఏసయ్యా అని చెప్పి ఈరోజు ప్రార్థన చేసుకో, ఓకేనా పిల్లలు? ఓకే పిల్లలు, మరి లెసన్ వినేద్దాం. ఓవర్ టు ఆనంద్ అన్న. సారీ అన్న, 3 మినిట్స్ లాగేశాను. అక్క ప్రైజ్ రాడ్, అక్క ఆంటీ ప్రైజ్ రాడ్ అండి, అందరికి ప్రైజ్ రాడ్ పిల్లలు, ప్రైజ్ రాడ్ పిల్లలు, అందరూ బాగున్నారు కదా? ఓకే, అందరూ మీరు బాగుంటే మీ థమ్స్అప్ చూపించండి, మీ థమ్స్అప్ చూపించండి. ఎస్ ఎస్ ఐఎమ్ సీయింగ్, ఎస్ రైట్. ఓకే పిల్లలు, మనం ఈరోజు మన లెసన్లోనికి వెళ్ళడానికి ముందు మీరందరూ మీ బైబుల్స్, మీ పెన్స్, అలాగే మీ పెన్ను పెన్సిల్స్ తీసుకున్నారు కదా, ఒకసారి చూపిస్తారా? ఇట్స్ మై బైబిల్, ఇది నా బైబిల్, మీరు చూపించండి మీ బైబుల్స్. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎస్, అయితే మనం లెసన్ లోనికి వెళ్ళడానికి ముందు మనం చిన్న ప్రేయర్ చేసుకుని లెసన్ అంటాం. పరిశుద్ధుడా, కృప కలిగిన దేవా, మీకు వందనాలు తెలియజేస్తున్నాం నాయన. మీ బిడ్డలతో కలిసి మీ సన్నిధిలో ప్రార్థించే మంచి అవకాశాన్ని మీరు మాకు దయచేస్తారు. మేము నాయన జీవించుచున్న దినములు భయంకరమైన దినములైనప్పటికీ తండ్రి, మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ సజీవుల లెక్కలో ఉంచి మీ మాటలు వినడానికి నాయన మీరు మమ్మల్ని నాయన తోడుకొని వచ్చిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. బిడ్డలతో మాట్లాడిన మీ మాటలు కొంచెం వారికి అర్థమయ్యే రీతిలో చెప్పడానికి మాకు జ్ఞానం దయచేయమని, వారిని అర్థం చేసుకునే జ్ఞానాన్ని వారికి దయచేయమని, మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, ప్రైజ్ ద లార్డ్. అయితే ప్రేయర్ పొజిషన్ అయిపోయింది, ఇప్పుడు 3 2 1 ఓకే రైట్. నా ఇప్పుడు పిల్లలు, మనము నేను మొట్టమొదటిగా పాట మొదలు పెట్టిన దగ్గర నుంచి కొన్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ వచ్చాను. ఏంటంటే, ఒక మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, ఇస్రాయేల్ రాజ్యం 2గా ఎందుకు విడిపోయింది అన్న క్వశ్చన్. నేను మనం ఆ క్వశ్చన్ తీసుకుని అది ఎందుకు ఇస్రాయేల్ రాజ్యం 2గా విడిపోవడానికి గల కారణం ఏంటి అని మనం చూసాం. అప్పుడు ఇప్పుడు అన్నయ్య బెన్నెట్ అన్నయ్య మనకి ఒక్కసారి, నేను ఈరోజు పాఠం చెప్పడానికి ముందుగా గతంలో మనం ఏమేమి పాఠాలు చూసుకున్నామో ఆ పాఠంలో ఉన్న భావాలు ఏంటో ఒక్కసారి మనం రీక్యాప్ చేసి నెక్స్ట్ మనం ఈ రోజు లెసన్ స్టార్ట్ చేసుకున్నాం. ఓకేనా పిల్లలు, మీ అందరికీ వెల్కమ్ టు సండే స్కూల్ ప్రోగ్రామ్ ఆర్గనైజ్డ్ బై లివింగ్ వాటర్స్ అండ్ కేజీటీ చిల్డ్రన్ క్లబ్ హోస్ట్ మన షాలెం ఇస్రాయల్ అంకెల్. ఓకే, నెక్స్ట్ స్లైడ్ లో నుంచి మనం రీక్యాప్ చూద్దాం పిల్లలు. మనం ఇప్పుడు మనం చెప్పుకుంటున్న పాఠాలన్నీ కూడా ఇస్రాయేల్ రాజ్యాన్ని అలాగే యూదా రాజ్యం 2గా విడిపోవడానికి గల కారణాలు, ఆ తర్వాత ఎవరెవరు రాజులుగా ఉన్నారో ఆ లెసన్స్ మనం చెప్పుకుంటూ వస్తున్నాం. ఒక్కసారి మనం గతంలో జరిగినవన్నీ ఒకసారి రీక్యాప్ చేసుకుందాం. నెక్స్ట్ స్లైడ్ పిల్లలు, ఇస్రాయేల్ రాజ్యం 2 రాజ్యాలుగా విడిపోవడానికి ముందు, ఇదిగోండి యునైటెడ్ కింగ్డమ్ ఆఫ్ ఇజ్రాయెల్ అంటే ఒకే ఒక రాజ్యంగా, పెద్ద రాజ్యంగా ఉండేది. అప్పుడు దావీద్ మహారాజుకి ముందు సౌల్ రాజు, తర్వాత దావీద్ మహారాజు, తర్వాత తన కుమారుడైన సొలోమోన్ రాజు రాజులుగా ఉన్నప్పుడు, ఈ ముగ్గురు రాజులుగా ఉన్నప్పుడు ఇస్రాయేల్ రాజ్యం అంతా ఒకటిగా ఉందని మనందరికీ తెలుసు. అయితే నెక్స్ట్ స్లైడ్ లో మనం ఏం చూస్తామో తెలుసా? మరి ఇస్రాయేల్ రాజ్యము ఒకటిగా ఉన్న ఇస్రాయేల్ రాజ్యం సొలోమోన్ రాజు
ఆయన రాజుగా ఉన్నప్పుడు యెహోవా దేవుడు ఏం చెప్తారంటే, ఇదిగో సొలొమోను నీ పక్కనే ఉన్న అనేకమైన ప్రజలు వారితో నీవు స్నేహం చేయొద్దు, వేరే వేరే ఆ జాతుల వారు వేరే వేరే మతాల వారు వారు ఉన్నారు కాబట్టి వారితో నీ సహవాసం చేయొద్దు. ఒకవేళ నీవు వారితో సహవాసం చేస్తే, నువ్వు వారితో ఫ్రెండ్షిప్ చేస్తే వారు తమ దేవతల వైపు నీ మనస్సును నీ హృదయాన్ని తిప్పుతారేమో, కాబట్టి నీ వారి వైపు వారితో స్నేహం చేయొద్దు, ఫ్రెండ్షిప్ చేయొద్దు, వారితో నీకు సంబంధం వద్దు అని యెహోవా దేవుడు సొలొమోను రాజుకి చెప్తారు. కానీ సొలొమోను రాజు ఏం చేస్తారంటే, వేరే వేరే స్త్రీలని ఆయన వివాహం చేసుకోవడం వల్ల ఆయన యుద్ధాప్రియంలోకి అంటే ఆయన ముసలి వయసులోకి వచ్చినప్పుడు తన భార్యలు ఆయన మనస్సుని త్రిప్పివేయడం వలన ఆయన యెహోవా దేవునికి కాకుండా యెహోవా దేవుని చెప్పిన ఆజ్ఞకి వ్యతిరేకంగా తన భార్యలు ప్రేరేపించగానే వేరే దేవతలకి ఆయన ఇదిగోండి పిల్లలు పూజ చేస్తారు. అయితే నెక్స్ట్ స్లైడ్లో ఏమవుతుందో తెలుసా పిల్లలు? యెహోవా దేవుడు సొలొమోను రాజుకు 2 సార్లు నిద్రలో కలలో ఏం చెప్తారంటే, ఇదిగో సొలొమోను నీవు నేను చెప్పినట్లుగా చేయట్లేదు, నీవు వేరే దేవతను పూజించొద్దు అని నిద్రలో 2 సార్లు చెప్తారు పిల్లలు. అయితే తర్వాత ఏమైందో చూద్దామా. తర్వాత ఆయన చెప్తారు, ఇదిగో నేను నీకు చెప్పాను కదా, ఇస్రాయేల్ రాజ్యం ఇస్రాయేల్ స్త్రీలు తప్పించి వేరే వారితో నీవు స్నేహం చేయొద్దని, వేరే వారితో నీ ఫ్రెండ్షిప్ చేయొద్దని చెప్పాను కదా, కానీ నువ్వు నా మాట వినలేదు. అయితే ఇప్పుడు నేను నీకు ఒక శిక్ష విధించబోతున్నాను. ఏంటో తెలుసా? ఒకే ఒక రాజ్యముగా ఉన్న ఇస్రాయేల్ రాజ్యం ఇప్పుడు 2గా విభజించబడబోతుంది. అయితే నా సేవకుడైన దావీదు నిమిత్తం నేను నీవు బ్రతికి ఉన్నప్పుడు ఆ రాజ్యాన్ని 2గా చీల్చివేయను, కానీ నీ తదనంతరం ఆ రాజ్యం 2గా చీల్చివేస్తానని ఇక్కడ చెప్తారు పిల్లలు. తర్వాత ఏమైందో చూద్దామా పిల్లలు. అప్పుడు ఏమైందంటే, యెహోవా దేవుడు చెప్పినట్లుగా ఏం చెప్పారు పిల్లలు, నీ తర్వాత నీ కుమారుని పరిపాలనప్పుడు నేను ఈ రాజ్యం 2గా విడదీస్తానని చెప్పిన తర్వాత పిల్లలు అక్కడ రెడ్ కలర్ లో కనిపిస్తున్నది సొలొమోను రాజు గారు. అక్కడ సొలొమోను రాజు గారికి ఎదురుగా కనిపిస్తున్నది ఎవరంటే యెరోబాము. యెరోబాము అని ఆయన సొలొమోను రాజు గారి కింద పనిచేసేవాడు. అయితే ఏమైందంటే, యెహోవా దేవుడు చెప్పిన లెక్క ప్రకారంగా యెహోవా దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారంగా ఏమవుతుందంటే, ఈ యెరోబాము సేవకుడైన యెరోబాము తర్వాత సొలొమోను రాజుకి వ్యతిరేకంగా ఆయన ఏమవుతాడంటే రాజు అవుతాడు పిల్లలు. ఎలా రాజు అవుతాడు తెలుసా? అయితే యెహోవా దేవుడు చెప్పిన మాట ఏదైనా వ్యర్థమవుతుందా? వ్యర్థమవుతుంది. సొలొమోను రాజుకి వ్యతిరేకంగా యెహోవా దేవుడు ఏం చెప్పారు, నీవు తప్పు చేశావు కాబట్టి నీ తర్వాత నీ కుమారుని వయసులో నీ కుమారుని పరిపాలనలో నేను ఈ రాజ్యం 2గా విడదీస్తానని చెప్పిన మాట నెరవేరాలి కాబట్టి ఈ యెరోబాము ఆయన ఏం చేస్తాడంటే తన పని ముగించుకుని సొలొమోను రాజు పని చేయిస్తూ ఉంటాడు. వెట్టి పనుల మీద ఈయన పని చెప్పిస్తూ ఉంటే ఈయన ఏం చేస్తాడంటే అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నం చేస్తాడు యెరోబాము. ఈ యెరోబాము అని ఆయన పని చేసుకుని ఆయన సొలొమోను రాజు దగ్గర పని చేసుకుని ఆయన ఏం చేస్తాడంటే పారిపోతూ ఉంటే అక్కడ అహీయా అనే ప్రవక్త కనిపించి ఒక మాట చెప్పడానికి వచ్చాను, ఏంటో తెలుసా? ఇదిగో ఈ వస్త్రము ఇస్రాయేల్ రాజ్యాన్ని సూచిస్తున్నది, ఈ వస్త్రాన్ని నేను 12 భాగాలు చేస్తున్నాను అంటే 12 గోత్రాలు. ఇస్రాయేల్ రాజ్యంలో ఉన్న 12 గోత్రాల్లో 2 గోత్రాలను మాత్రమే సొలొమోను కుమారుడైన లేదా సొలొమోను తర్వాత రాజ్యము ఒక రాజ్యం యువత రాజ్యంగా ఉంటది, తర్వాత రిమైనింగ్ 10 గోత్రాలని కూడా యెహోవా దేవునికి ఇస్తున్నాడు. ఎందుకు ఇస్తున్నాడు అంటే, నీవు సొలొమోను రాజు చేసినట్లుగా దేవునికి అవిధేయత చూపించకుండా నీవు విధేయత కలిగి ఉండు, అప్పుడు నిన్ను దేవుడు నిన్ను దీవిస్తాడు అని 12 వస్త్రాన్ని 12 భాగాలు చేసి 2 భాగాలు యూదా రాజ్యమని 10 భాగాలు ఇస్రాయల్ రాజ్యమని ఈ 10 భాగాలని నీకే రాజుగా ఉంటావని ఈ అహీయ ప్రవక్త చెప్పిన తర్వాత ఈ ప్రవక్త చెప్పిన దాని ప్రకారంగా అప్పుడు ఏం జరిగింది అంటే ఈ యెరోబాము భవిష్యత్తులో జరగబోయే దాన్ని గురించి ప్రవక్త చెప్పారు కాబట్టి యెరోబాము ఏం చేస్తారంటే ఇప్పుడు సొలొమోను రాజు నేను బ్రతికి ఉంటే నేను ఇక్కడ కనుక ఉంటే సొలొమోను రాజు నన్ను చంపేస్తారని ఈయన ఏం చేస్తారంటే యెరోబాము ఈజిప్ట్కి అంటే ఐగుప్తుకు పారిపోయి అక్కడ జీవిస్తాను, సొలొమోను రాజు చనిపోయేంత వరకు నేను అక్కడ ఉంటాను అనుకుని అక్కడికి వెళ్ళిపోతాడు పిల్లలు. అక్కడికి వెళ్ళిపోయి కొన్నాళ్ళు అక్కడ ఉన్న తర్వాత ఏమవుతుంది అంటే, మరి సొలొమోను రాజు వృద్ధాప్యంలో ఉన్నాడు కదా, ఆయన చనిపోతాడు. ఆయన చనిపోయిన తర్వాత ఆ విషయము అక్కడ ఉన్న ఆ యెరోబాముకు వస్తుంది. ఈ యెరోబాము ఆ ఉత్తరం తీసుకుని, ఎస్ సొలొమోను రాజు చనిపోయాడు కాబట్టి నేను ఇప్పుడు యూదా రాజ్యానికి ఇస్రాయేల్ రాజ్యానికి వెళతానని నెక్స్ట్ స్లైడ్ లో ఆయన ఇస్రాయేల్ రాజ్యానికి వచ్చేస్తాడు పిల్లలు. ఇస్రాయేల్ రాజ్యానికి వచ్చిన విషయాన్ని
గమనించిన ఇస్రాయేల్ ప్రజలు ఏం చేస్తారంటే, ఇదిగో సొలొమోను రాజు చనిపోయాడు, సొలొమోను రాజు కుమారుడేమో మనల్ని చాలా వెట్టి పనులు చేయిస్తున్నాడు, కాబట్టి మన కోసము తిరిగి వచ్చిన ఈ యెరొబాముని మనం రాజుగా పెట్టుకుందామని ఇస్రాయేల్ రాజ్యంలో ఉన్న 12 గోత్రాల్లో నుంచి 10 గోత్రాల వారు ఏం చేస్తారు, అహీయా ప్రవక్త ద్వారా దేవుడు ఏదైతే చెప్పించారో ఆ వాగ్దానము లేదా ఆ మాట నెరవేరాలి కాబట్టి ఇస్రాయేల్ రాజ్యం 12 గోత్రాల్లో నుండి 10 గోత్రాల వారు వచ్చి యెరొబాముని రాజుగా పెట్టుకుంటారు. పిల్లలు చూసారా, పిల్లలు ఒకే ఒక్కటగా ఉన్న యునైటెడ్ కింగ్డమ్ ఆఫ్ ఇజ్రాయెల్ ఏమైపోయింది పిల్లలు, 2 భాగాలు అయిపోయింది. 2 భాగాల్లో కూడా పెద్ద రాజ్యం ఏంటంటే 10 గోత్రాలు ఈ యెరొబామును రాజుగా చేసుకునే పిల్లలు. అయితే ఎందుకు 2 రాజ్యాలుగా విడిపోయినాయి అంటే, నెక్స్ట్ స్లైడ్లో చూద్దాము పిల్లలు, ఎందుకు విడిపోయినాయి అంటే 2 రాజ్యాలుగా. చూసారా, ఇజ్రాయెల్ అనేది రాజ్యం ఒకటి, యూదా అనేది రాజ్యం ఒకటి. ఇజ్రాయెల్ ఐక్యముగా ఉన్న ఇజ్రాయెల్ రాజ్యం 2 ముక్కలుగా అయిపోయింది అంటే పిల్లలు కారణం నెక్స్ట్ స్లైడ్లో మనం చూస్తాం, అవిధేయత. అవిధేయత పిల్లలు, దేవుడు చెప్పిన మాటకి వ్యతిరేకంగా, ఇదిగో ఆ ప్రజలతో సహవాసం చేయొద్దని యెహోవా దేవుడు 2 మార్లు చెప్పారు కదా పిల్లలు, నిద్రలో కలలో కూడా చెప్పారు, కానీ సొలొమోను రాజు వినలేదు పిల్లలు. ఆ విధంగా అవిధేయత చూపించడం వల్ల రాజ్యంలో అలజడులు వచ్చేసి ఆ ప్రజలందరూ కూడా సొలొమోను రాజు లేదా సొలొమోను రాజు తర్వాత తన కుమారుని మీద అలజడులు వచ్చేసి అయిష్టం వచ్చేసి రాజ్యం 2 చీలిపోయింది పిల్లలు. ఈ విషయాలన్నీ మనం అంతకుముందు చూసాం పిల్లలు, మీకు ఒక్కసారి గుర్తు చేస్తున్నానే, ఓకేనా? నెక్స్ట్ ఏం జరిగింది అంటే, మరి ఇజ్రాయెల్ రాజ్యం 2 విడిపోయిన తర్వాత మరి యెరొబాము రాజు 10 గోత్రాల వారిని పట్టుకుని వారికి రాజుగా ఉన్నాడు. అయితే ఇప్పుడు ఏమైంది అంటే, ఇదిగోండి యెరొబాము చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు పిల్లలు, ఏం చేయాలబ్బా, ఇదిగో ఈ ప్రజలందరూ ఏం చేస్తారంటే ఇజ్రాయేల్ రాజ్యానికి అంటే నా దగ్గర ఉన్న ఈ 10 గోత్రాల మంది కూడా, యెరూషలేము అనేది యూదా రాజ్యంలో ఉంది కదా, యెరూషలేము దేవాలయము సొలొమోను రాజు ద్వారా దేవుడు కట్టించిన దేవాలయం యూదాలో ఉంది కదా, ఈ ప్రజలందరూ కూడా ఒకవేళ ఆ చర్చికి వెళ్ళిపోయిన తర్వాత ఆ రాజే మా రాజు కాబట్టి నిన్ను మేము నువ్వు రాజు మా రాజు కాదని ఒకవేళ వాళ్ళ మనసు తిప్పేసుకుంటారేమోనని ఈ రాజు ఆలోచించి ఏం చేస్తున్నాడు తెలుసా పిల్లలు, దేవునికి వ్యతిరేకంగా ఒక ఆలోచన చేస్తున్నాడు పిల్లలు. నెక్స్ట్ స్లైడ్లో మనం ఏం చూస్తున్నాం తెలుసా పిల్లలు, దేవునికి వ్యతిరేకంగా ఆయన చేసిన పని ఏంటంటే, ఆయన ఇదిగో 2 దూడలు చేశాడు పిల్లలు, బంగారపు దూడలు 2 చేసి, ఒక బంగారపు దూడనేమో దానులోను ఇంకొక బంగారపు దూడనేమో బేతేలులోను ప్లేస్ చేసి, అయ్యో ఇజ్రాయేల్ ప్రజలారా చూడండి మిమ్మల్ని ఐగుప్తు దేశం నుంచి తీసుకువచ్చినారు ఆ దేవుడు ఎవరో తెలుసా, ఐగుప్తు దేశం నుంచి బానిసల నుంచి మిమ్మల్ని తీసుకొచ్చిన దేవుడు ఎవరో తెలుసా, ఇదిగో ఈ దూడలే మీ దేవత, మీ దేవుడు ఈ దూడలే, కాబట్టి మీరు వీటినే పూజించండి, నేను మీరు ఇజ్రాయెల్ మీరు యూదా రాజ్యం వెళ్ళి యెరూషలేము వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇక్కడే మనం ఉన్న చోటే పూజించుకుందాం, ఇదిగోండి పూజించుకోండి ఈ దూడే, ఈ బంగారు దూడే మిమ్మల్ని ఐగుప్తు దేశం నుంచి తీసుకొచ్చిందని పిల్లలు యెహోవా దేవునికి చెందాల్సిన మహిమని బంగారు దూడలకి పూజలు చేసేటట్లుగా చేసి ఎత్తైన హిల్స్ మీద ఎత్తైన కొండల మీద కూడా దేవాలయాలు కట్టించి అక్కడ విగ్రహాలు పెట్టించి 10 గోత్రాల ఇజ్రాయేల్ ప్రజల్ని దేవుడు ఎన్నుకున్న ప్రజల్ని ఆయన ఏం చేస్తున్నాడు పిల్లలు, తప్పుదారి పట్టించి ఇజ్రాయేల్ దేవునికి చెందాల్సిన మహిమని ఆయన ఏం చేశారు పిల్లలు, బంగారు దూడలకి చెందేటట్లు చేశారు. అంతేకాదు పిల్లలు, నెక్స్ట్ స్లైడ్లో మనం చూస్తాం ఆయన 3 తప్పులు చేశారు పిల్లలు. ఒకటి ఏంటంటే దూడల్ని పూజించేటట్లుగా చేశారు, ఆపం చేసేటట్లుగా చేశారు. రెండోది ఏంటంటే పెద్ద పెద్ద కొండల మీద ఉన్నత స్థలాల మీద మందిరాలను కట్టించి అక్కడ అక్కడ విగ్రహాలు పెట్టి పూజించేటట్లు చేశారు. అంతేకాకుండా పిల్లలు యెహోవా దేవుడు ఏం చెప్పారంటే 12 గోత్రాల్లో కూడా లేవీ అనే గోత్రంలో నుంచి యాజకులుగా ఉండి వారు దేవుని ఆరాధించేటట్లుగా చేయాలి. కానీ ఇక్కడ ఏమైందంటే పిల్లలు, ఈ రాజు లేవీలు కాని వారిని కూడా వాళ్ళని పాస్టర్గా యాజకులుగా చేసి తప్పు చేశారు పిల్లలు. ఒకటేమో బంగారు దూడలను కట్టి ఆ విధంగా తప్పు చేశారు, ఇజ్రాయేల్ ప్రజలు పాపం చేయడానికి కారణమయ్యారు. రెండోది ఉన్నత స్థలాల్లో విగ్రహాలను పెట్టి మందిరాలను కట్టించి పాపం చేయడానికి ఇచ్చేశారు. మూడోది లేవీలు కాని వారిని కూడా యాజకులుగా చేసి తప్పు చేశారు. ఇవన్నీ తప్పులు చేయడం వలన అదిగోండి పిల్లలు చూసారా, ఆ విధంగా
దూపం వేస్తున్నాడు, అయ్యో తప్పు చేస్తున్నాడు, ఇస్రాయేల్ ప్రజలందరినీ కూడా తప్పుదారి పట్టించేస్తాడు పిల్లలు. ఆ విధంగా చేస్తూ ఉండగా ఇదిగోండి పిల్లలు బేతేలు, ఆ విధంగా చేస్తూ ఉండగా నెక్స్ట్ స్లైడ్ లో ఏమవుతుంది తెలుసా పిల్లలు? ఒక ప్రవక్త వస్తాడు పిల్లలు. ఒక ప్రవక్త వచ్చి నెక్స్ట్ స్లైడ్ లో వస్తారు పిల్లలు. ఒక ప్రవక్త వచ్చి ఇదిగో యెరొబాము నువ్వు చేస్తున్నది చాలా తప్పు, యెహోవా దేవునికి చెందాల్సిన మహిమని నువ్వు ఇదిగో తప్పు దారి పట్టిస్తున్నావు ఇస్రాయేల్ ప్రజల్ని, కాబట్టి నీవు ఇదిగో నువ్వు నువ్వు ధూపం వేస్తున్నా ఆ బలిపీఠానికి నేను ఆజ్ఞిస్తున్నా, బలిపీఠమా బలిపీఠమా. యెహోవా సెలవిచ్చింది ఏంటంటే ఇదిగో ఈ రాజు చేస్తున్న తప్పును బట్టి ఇదిగో దావీ సంతానములో ఒక శిశువు పడతారు, యోషి అనే శిశువు పడతారు. ఆయన ఏం చేస్తారు తెలుసా? ఇక్కడ ధూపం వేస్తున్న వారందరినీ కూడా ఇలాంటి ధూపం వేస్తాను దీంట్లోనే వారిని నాశనం చేస్తాడు అనేసి చెప్పి ఆయన చెప్పగానే పిల్లలు అయినా కానీ యెరొబాము మారడు పిల్లలు. దేవుడు ఎన్నోసార్లు చెప్తారు పిల్లలు, నెక్స్ట్ స్లైడ్ లో కూడా చెప్తారు పిల్లలు. ఇదిగో ఎన్నోసార్లు చెప్తారు అహియా ప్రవక్త ద్వారా, ఎన్నోసార్లు చెప్పినా వాళ్ళు మారడు పిల్లలు. ఆ ప్రవక్తలు ఎన్నిసార్లు వచ్చినా ఎన్నిసార్లు దేవుడు వారికి ఇదిగో యెరొబాము తప్పు చేస్తున్నావు అలా చేయొద్దని చెప్పినా కానీ మారారు పిల్లలు. ఇదంతా మనం చూసాం పిల్లలు. ఆ తర్వాత ఏమైంది పిల్లలు? మరి యెరొబాము కుమారుడికి జబ్బు చేసినప్పుడు నెక్స్ట్ స్లైడ్ లో మనం ఈ పాఠం అంతా చూసాం కదా పిల్లలు. ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది ఏంటి అంటే పిల్లలు, ఈరోజు నేను చెప్పదలుచుకున్నది ఏంటి అంటే పాపము చేసినప్పుడు ఇస్రాయేల్ రాజ్యం అంటే 10 గోత్రాన్ని పరిపాలిస్తున్న యెరొబాము రాజు పాపం చేసినప్పుడు తన కుమారుడు కాయలో పడగా అంటే జబ్బు చేసినప్పుడు నెక్స్ట్ స్లైడ్ లోకమ్మా కాయలో పడగా అంటే చూశారు పిల్లలు, యెరొబాము తన భార్యతో చెప్తున్నాడు ఇదిగో మన పిల్లవాడు జబ్బు చేసింది కదా నువ్వేం చేస్తావంటే నెక్స్ట్ స్లైడ్ లో ప్రవక్త దగ్గరికి వెళ్ళి ప్రవక్తతో మాట్లాడి నువ్వు ప్రవక్త దగ్గర ఏదో సెలవు తీసుకుంటారా నా కుమారుడు ఎప్పుడు బాగుపడతాడు అని అసలు మాట చెప్పుకున్నాం పిల్లలు. అయితే ఇప్పుడు ఏంటి పిల్లలు, తప్పించుకోవడానికి ముసుగు వేసుకుని వెళ్ళింది కదా పిల్లలు. ఇదిగో ప్రవక్త నన్ను చూడకూడదు, నన్ను గమనించకూడదని ముసుగు వేసుకుని వెళ్ళింది పిల్లలు. ఇదిగో వెళ్ళింది కానీ ప్రవక్త కళ్ళు కనిపించకపోయిన దేవుడు ఆయనకి చెప్పారు కదా పిల్లలు, ఇదిగో ప్రవక్త ఇదిగో ఆయన వస్తున్నారు, ఆవిడ వస్తుంది, రాజు యెరొబాము రాజు భార్య వస్తుంది, తను మారు వేషం వేసుకుని వస్తుంది, తన కుమారుడు ఎప్పుడు బాగుపడతాడో తెలుసుకుందామని వస్తుంది. కానీ నేను నీతో చెప్పేది ఆవిడికి చెప్పు, యెరొబాము తప్పు చేయడం వలన ఇస్రాయేల్ ప్రజల పాపం చేయడానికి కారణమైన వలన తన కుమారుడిని నాశనం చేస్తాను, తన కుమారుడు చనిపోతాడు. అంతేకాదు నెక్స్ట్ స్లైడ్ లో చెప్తారు పిల్లలు, తన కుమారుడు చనిపోవడమే కాదు తన వంశంలో ఉన్న మగవారందరూ కూడా నాశనం అయిపోతారు. ఈ రాజ్యంలో ఉండి చనిపోయిన వారినేమో కుక్కలు తింటాయి, బయట ఉండి చనిపోయిన వారినేమో ఆకాశ పక్షులు తింటాయి. కాబట్టి యెరొబాము తప్పు చేశాడు కాబట్టి నేను యెరొబాము సంతానాన్ని అంతటిని కూడా నాశనం చేస్తాడని చెప్తారు పిల్లలు ప్రవక్త ద్వారా యెహోవా దేవుడు. ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దామా పిల్లలు. అప్పుడేమైంది అంటే ఇదిగో నీవు తప్పు చేయడమే కాదు ఇస్రాయేల్ ప్రజలందరూ తప్పు చేయడానికి కూడా కారణమయ్యావు, కాబట్టి ఇస్రాయేల్ ప్రజలు వివేచన లేకుండా తప్పు చేశారు కాబట్టి నేను వారందరినీ బానిసలుగా తీసుకుని వెళ్ళిపోతాను, యూఫ్రటీస్ నది అవతలకు బానిసలుగా తీసుకెళ్ళి వెళ్ళిపోతాను అని ఓ యెహోవా దేవుని కోపం వచ్చి చెప్తారు పిల్లలు. అయితే ఆవిడ తిరిగి రిటర్న్ ఇంటికి వచ్చేస్తుంది పిల్లలు. ఇంటికి వచ్చి చూసిన వెంటనే నెక్స్ట్ స్లైడ్ లో ఏమవుతుందో చూసారా పిల్లలు, ఆవిడ తన గడప దగ్గరికి ఆ రాజ్యంలో వాళ్ళ ఇంట్లో గడప దగ్గరికి వచ్చేటప్పటికి తన కుమారుడు చనిపోతారు, ప్రవక్త చెప్పినట్లుగా చనిపోతారు. అయితే పిల్లలు ఈ పాఠం అంతా గతంలో చెప్పిన పాఠం అంతా మరలా నేను ఎందుకు చెప్పానంటే ఇస్రాయేల్ రాజ్యము రెండుగా విడిపోవడానికి కారణం ఏంటి అంటే అవిధేయత, దేవుని మాటలకి వ్యతిరేకంగా దేవుడు చెప్పిన మాటలకు వ్యతిరేకంగా తప్పు చేయడం వల్లే, అవిధేయత చూపించడం వల్లే ఇస్రాయేల్ రాజ్యం రెండుగా విడిపోయింది. యెరొబాముకేమో అక్కడ ప్రవక్త చెప్తాడు, చెప్తాడు ఇదిగో యెహోవా దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, నువ్వు యెహోవా దేవునికి ఇష్టంగా గనక ఉంటే ఆయన నీ రాజ్యాన్ని స్థిరపరుస్తాడు. కానీ యెరొబాము ఏం చేశాడు పిల్లలు, బంగారు దూడలను చేపించాడు, ఉన్నత స్థలాల్లో మందిరాలు కట్టించి దేవతలను పెట్టి దేవతలకు పూజలు చేసేటట్లు చేశాడు, లేవీలు కాని వారిని యాజకులుగా చేసి తప్పు చేశాడు. అంతేకాకుండా చివరికి మారు వేషం వేసి తన భార్యను పంపించి ఏ విధంగా కూడా తప్పు చేశాడు. కానీ ఆయన ఏం చెప్పారు పిల్లలు ప్రవక్త ద్వారా, యెహోవా దేవుడు నిన్ను నాశనం చేస్తాను, నీవు ఎందుకంటే ఇస్రాయేల్ ప్రజలందరూ తప్పు చేయడానికి కారణమయ్యావు కాబట్టి నీ వంశాన్ని నాశనం చేస్తానని చెప్పారు. ఈ విధంగా ఇస్రాయేల్ రాజ్యాన్ని పరిపాలిస్తున్న
యెరోబాము నాశనం అయిపోతున్నాడు అన్న సంగతి పక్కనే ఉన్న రాజ్యం వారికి తెలియదా పిల్లలు? తెలుస్తుంది. కానీ పక్కనే ఉన్న రాజ్యం ఎవరు? యూదా రాజ్యం. మరి ఈ విధంగా ఇస్రాయేల్ రాజు తప్పు చేస్తున్నాడు. నెక్స్ట్ స్లైడ్లో మనం చూస్తాం పిల్లలు. ఈరోజు పాఠం మనం చూడబోతున్నది ఏంటంటే ఇస్రాయేల్ రాజు తప్పు చేస్తున్నాడు, ఇస్రాయేల్ రాజుతో పాటు ఇస్రాయేల్ ప్రజలందరూ తప్పు చేస్తున్నారు, 10 గోత్రాల వారు తప్పు చేస్తున్నారు. కాబట్టి ప్రవక్తల ద్వారా యెహోవా దేవుడు వారికి మాట ఇస్తున్నాడు, ఇదిగో మీరు తప్పు చేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని నేను బానిసలకి తీసుకెళ్ళిపోతానని చెప్తున్నారే. కాబట్టి మనమైనా జాగ్రత్తగా ఉందామని మనం ఏం చేయాలి పిల్లలు? జాగ్రత్త పడాలా లేదా? ఇప్పుడు చూడండి పిల్లలు, సెలీనా సెలీనా మాట్లాడతావా? ఇప్పుడు సెలీనా ఒక్కసారి వెరీ గుడ్ సెలీనా, గుడ్. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను సెలీనా. ఇప్పుడు మీకు దూరంగా ఎస్ క్వశ్చన్ అడుగుతున్నాను, ఆన్సర్ చెప్పాలి. మీకు దూరంగా ఎవరికైనా కరోనా వచ్చిందని తెలిసినప్పుడు మీరు అటు వెళతారా జాగ్రత్త పడతారా? జాగ్రత్త పడతా. మరి యెహోవా దేవుడు ఇస్రాయేల్ ప్రజలకి ఇస్రాయేల్ ప్రజలందరినీ బానిసలుగా చేసేస్తాను, మీరు తప్పు చేశారని ఇస్రాయేల్ ప్రజలకు చెప్పినప్పుడు, యూదా రాజ్యంలో ఉన్న వారికి ఆ విషయం తెలిసినప్పుడు యూదా రాజు ఏం చేయాలి పిల్లలు? జాగ్రత్త పడాలా లేదా? జాగ్రత్త పడాలి. కానీ ఏం చేశాడో తెలుసా పిల్లలు? ఇస్రాయేల్ రాజ్యం ఎస్ మరి విధేయత చూపించాలి. కానీ ఏం జరిగిందో తెలుసా పిల్లలు? ఇస్రాయేల్ రాజు యెరోబాము చేస్తున్న తప్పులు బట్టి యెహోవా దేవుడు వారిని శిక్షిస్తున్నాడు, శిక్షిస్తానని కూడా చెప్పాడు. ఆ విషయాలు ప్రవక్తల ద్వారా ఆయన పలికించాడు. కానీ యూదా రాజ్యంలో ఉన్న రాజు ఎవరు? సొలొమోను కుమారుడు. 2 గోత్రాల వారిని కలిపి పరిపాలిస్తున్న ఆ రాజు రెహబాము ఏమైపోయాడు తెలుసా? ఇదిగో మనకేంటంట, మనం బాగున్నాం కదా, నేను స్థిరపడ్డాను, నా రాజ్యం బాగుంది, కాబట్టి మనం ఏం చేసినా కరెక్టే అనేసి ఆయన కూడా యెహోవా దేవునికి వ్యతిరేకంగా ధర్మశాస్త్రాన్ని విరుద్ధంగా ఆయన కూడా తప్పు చేయడం మొదలు పెట్టేశాడు. చూసారా? చూసారా ఇస్రాయేల్ ప్రజలు తప్పు చేస్తున్నారని యెహోవా దేవుడు బాధపడుతూ ప్రవక్తల ద్వారా మాట పంపించి ఆ విధంగా చెప్తుంటే పక్కనే ఉన్నవారు మనం జాగ్రత్త పడాలా లేదా? మరి జాగ్రత్త పడకోకుండా ఈ రెహబాము ఏం చేశాడంటే, సొలొమోను రాజు కుమారుడు అండి రెహబాము, ఎస్ నేను బాగున్నాను కాబట్టి ఇప్పుడు మనం ధర్మశాస్త్రాన్ని ఫాలో చేయకపోయినా పర్లేదు అనేసి ఈయన కూడా ఏం చేశాడంటే పాపం చేయడం మొదలు పెట్టేశాడు. యెరోబాము చేసినట్లుగానే ఈయన కూడా ఏం చేస్తున్నాడు తెలుసా? ఈయన కూడా దేవతలకి లేకపోతే ఉన్నత స్థలాల్లో ఇది చేసి ఆయన కూడా పాపం చేయడం మొదలు పెట్టాడు. ఆయన పాపం చేయడమే కాకుండా ప్రజలు పాపం చేయడానికి కూడా ఆయన కారణమవుతున్నాడు. నెక్స్ట్ స్లైడ్లో మనం చూస్తాం పిల్లలు. ఈరోజు లెసన్, ఇస్రాయేల్ ప్రజలు పాపం చేస్తున్నప్పుడు జాగ్రత్త పడి యూదా ప్రాంతంలో ఉన్న రాజు జాగ్రత్త పడి వారు దేవునికి విధేయత చూపించాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇస్రాయేల్ ప్రజలు తప్పు చేస్తున్నారు, వారికి దేవుడు శిక్షిస్తానని చెప్పాడు, అది తెలిసినా లేకపోతే జాగ్రత్త పడి యూదా ప్రజలు ఏం చేయాలి? యూదా రాజు జాగ్రత్త పడాలి. కానీ ఇక్కడ యూదా రాజు కూడా ఏం చేస్తున్నాడు తెలిసిన పిల్లలు? ఆయన కూడా దేవుడిని విసర్జించేసి ఆయన కూడా తప్పు మొదలెట్టాడు. అయ్యో తప్పు కదా పిల్లలు, అది తప్పు కదా. అయితే ఇది తెలిసిన తర్వాత యెహోవా దేవుడు ఏం చేస్తాడంటే, ఇదిగో షమ్మయ అనే ప్రవక్త యెరోబాముకి ఏమో సమాచారాన్ని అందించడానికి పంపించిందేమో అహియా ప్రవక్త, రెహబాముకేమో, రెహబాము అంటే సొలొమోను కుమారుడు యూదా రాజ్యానికి రాజుగా ఉన్న రెహబాముకేమో ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికి పంపించిందేమో షమయా ప్రవక్త, యెరోబాముకేమో అహియా ప్రవక్త, రెహబాముకేమో షమయా ప్రవక్త. ఈ షమయా ప్రవక్త దేవుని దగ్గర నుంచి ఒక మాట తీసుకుని వస్తాడు. ఏం మాట అంటే, అయ్యా రెహబాము గారు నేను నీతో ఒక మాట చెప్పడానికి వచ్చాను. ఏంటి అంటే, ఇదిగో నుంచి ఐగుప్తు రాజ్యంలో నుంచి శేషకు అనే రాజు, ఐగుప్తు రాజు అయిన శేషకు, ఆయన ఇదిగో 1200 రథాలు 1200 రథాలు చారియట్స్, అలాగే 60,000 పైన గుర్రాలను చూసారా, గుర్రాలు వేసుకుని ఆయన పెద్ద రాజ్యంగా వస్తున్నాడు. ఆయనతో పాటు చాలా మంది జనులు విస్తారంగా వస్తున్నారు. వారందరూ కూడా యూదా రాజ్యం మీద ప్రాకారాల మీద పడుతున్నారు. కాబట్టి ఇదిగో ఇప్పుడైనా సరే నీవు దేవునికి విధేయత చూపిస్తే, దేవుని పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థిస్తే, నీవే కాదు నీ ప్రజలు నీ అధిపతులు అందరూ కూడా దేవునికి కలిపి ప్రార్థిస్తే దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు,
లేకపోతే ఆయన వస్తున్నాడు, ఐగుప్తు రాజు అయిన శేషకు వస్తున్నాడు, ఆయన మీ రాజ్యాన్ని నాశనం చేస్తాడని చెప్పగానే పిల్లలు అప్పుడేం జరిగిందో తెలుసా, ఇస్రాయల్ అధిపతులు రాజులు ప్రజలు అందరూ కూడా తమ్మును తాము తగ్గించుకుని, అయ్యా యెహోవా దేవా మమ్మల్ని క్షమించు, నీవే న్యాయస్థుడు అయ్యా, అయ్యా మమ్మల్ని క్షమించు అని ప్రార్థన చేస్తారు పిల్లలు. ఇప్పుడు ప్రవక్త వచ్చి చెప్పినప్పుడు ప్రార్థన చేస్తారు పిల్లలు. అప్పుడు చెప్పి ప్రవక్త వెళ్ళిపోతూ ఉంటాడు, మళ్ళీ యెహోవా దేవుని దగ్గర నుంచి మాట వస్తుంది, అయ్యా సమయ ప్రవక్త వెనకెళ్ళు వెనకెళ్ళు, ఇదిగో వాళ్ళందరూ తగ్గించుకుని తప్పు చేశారు, నువ్వు ఒక్కసారి వెనక్కి వెళ్ళి నేను చెప్పిన మాట వాళ్ళకి చెప్పని సమయా ప్రవక్తను మరలా వెనక్కి పంపిస్తాడు పిల్లలు దేవుడు. ఏమన్నా తెలుసా, మీరు మిమ్మల్ని మీరు తగ్గించుకున్నారు కదా, మీరు దేవునికి ప్రార్థన చేశారు కదా, దేవుడు మీ మొర విన్నాడు, అయితే మీ మీదకి ఉగ్రత రాదు, ఆయన రాజు వచ్చి మిమ్మల్ని నాశనం చేయడు, కానీ మీకొక్కటి మాత్రం తెలియచేయాలని దేవుడు అనుకుంటున్నాడు. ఏంటో తెలుసా, దేవునికి విధేయత చూపించినప్పుడు మీరు స్వతంత్రులుగా ఉన్నారు, దేవునికే ప్రజలుగా ఉన్నారు, కానీ దేవునికి వ్యతిరేకంగా మీరు తప్పు చేసి మీరు పాపం చేశారు కాబట్టి మిమ్మల్ని అయితే రక్షిస్తా, కానీ మీరు ఆ ఐగుప్తు రాజుకి దాసులుగా ఉంటారు, బానిసలుగా ఉంటారు అని చెప్తాడు. చంపడం కానీ మీరు దాసులుగా ఉంటారు, అంటే మీరు నాకు దాసులుగా ఉండడం మంచిదో వేరే ఐగుప్తు రాజుకు దాసుగా ఉండడం మంచిదో ఏదో మీకు భేదం తెలియాలి, మీకు ఆ డిఫరెన్స్ తెలియాలి. నా సన్నిధిలో ఉన్నప్పుడు నాకు విధేయత చూపించినప్పుడు మీకు అన్ని ఇచ్చానుగా నేను, కానీ ఇప్పుడు తప్పు చేశారు కాబట్టి, ఇప్పుడు శ్రమ వస్తుందని మీరు ప్రార్థన చేశారు కాబట్టి మిమ్మల్ని రక్షిస్తా, కానీ కండిషన్, ఒక కండిషన్, ఇప్పటి వరకు ఉన్నట్లుగా మీరు స్వతంత్రులుగా కాదు దాసులుగా ఉంచుతా అనేసి యెహోవా దేవుడు సమయ ప్రవక్త ద్వారా చెప్పిస్తాడు. అయితే ఆ రాజు ఐగుప్తు రాజు అలాగా యెరూషలేం కోట మీద కూడా వచ్చేస్తారు పిల్లలు. అలా వచ్చేసి ఆయన ఇస్రాయేలు ప్రజల్ని అక్కడ ఉన్న రాజుని చంపరు, రెహబామును చంపరు, దేవుడు చెప్పినట్లుగా, దేవుడు సమయ ప్రవక్త ద్వారా సెలవిచ్చినట్లుగా రాజుని కానీ ఎవరిని చంపరు. కానీ సొలొమోను రాజు చేయించిన బంగారపు డాళ్ళు, సొలొమోను రాజు బంగారంతో ఆయన దేవాలయంలో పెట్టిన, దేవాలయంలో ఉంచిన బంగారాన్ని, లేకపోతే రాజ్యంలో ఉంచిన బంగారాన్ని మొత్తాన్ని దోచుకుని వెళ్ళిపోతారు పిల్లలు. ఎవరు, ఐగుప్తు రాజు అయిన శీషకు. ఎవరు బంగారాన్ని తీసుకెళ్లిపోతున్నారు, డాళ్ళు, బంగారపు డాళ్ళు, బంగారం, దేవుని ఆలయంలో ఉన్న బంగారాన్ని, తర్వాత రాజ్యంలో ఉన్న బంగారాన్ని మొత్తాన్ని దోచుకుని వెళ్ళిపోతాడు పిల్లలు. మొత్తాన్ని దోచుకుని వెళ్ళిపోయిన తర్వాత ఏం మిగిలింది పిల్లలు, వాళ్ళకి ఏంటి మిగిలిందంటే, పిల్లలు నేను మీకు సొలొమోను రాజు అలాగే షేబాదేశపు రాణి గురించి మీకు పాఠం చెప్పిన నేను ఒక మాట చెప్పాను గుర్తుందా, సొలొమోను రాజు కాలంలో బంగారమే చాలా విలువైనదిగా ఉంది, కానీ వెండి అంటే బ్రాంజ్ విలువైనది లేదు పిల్లలు, రోడ్డు మీద రాళ్ళు ఉన్నట్టుగా ఉండేది. అయితే ఇప్పుడు బంగారం మొత్తం దోచుకెళ్ళిపోయాడు ఎవరు, ఐగుప్తు రాజు అయిన శీషకు. ఈ బంగారం మొత్తం దోచుకుని వెళ్ళిపోయిన తర్వాత రెహబాం రాజు ఏం చేశాడంటే, అయ్యో ఇప్పుడు బంగారపు డాళ్ళు వెళ్ళిపోయినాయి కాబట్టి మనం ఏం చేద్దామంటే ఇత్తడితో డాళ్ళు చేపించుకుందాం, ఇత్తడు అసలు అప్పుడు దాకా విలువ ఉందా పిల్లలు, లేదు. ఇప్పుడు ఏమైందంటే విలువైన దాన్ని దేవునికి విధేయత లేకుండా వల్ల విలువైనదంతా దోచుకుని వెళ్ళిపోయాడు కాబట్టి ఇప్పుడు విలువ లేని, సొలొమోను రాజు కాలంలో విలువ లేని ఇత్తడితో డాళ్ళు చేపించుకుని ఆయన తన అధిపతుల దగ్గర ఉంచుతాడు పిల్లలు. చెప్పండి పిల్లలు, నెక్స్ట్ స్లైడ్ లో మనం ఏం చూస్తామంటే, ఇస్రాయేల్ ప్రజలు ప్రార్థన చేశారు, అదే యూదా ప్రజలు ప్రార్థన చేశారు. చూడండి పిల్లలు, తన్ను తాను తగ్గించుకునినందున యెహోవా రెహబోముని కానీ యూదా రాజ్యాన్ని కానీ నిర్మూలన చెయ్యక యూదా వారు కొంత మట్టుకే మంచితనం అనుసరించారంట పిల్లలు, కొంత మట్టుకే, కొంచెమే, ఎందుకు ఇంతే, పూర్తిగా పూర్ణ మనస్సుతో పూర్ణ హృదయంతో పూర్ణ భక్తిని దేవుడి మీద చూపించలేదంట పిల్లలు. వారు ఈ శ్రమ పావాలి, ఇదిగో ఈ కరోనా వచ్చింది, ఈ కరోనా పోతే చాలు, లేకపోతే ఈ కోవిడ్ వచ్చింది, ఈ సెకండ్ వేవ్ పోతే చాలు, మేము క్షేమంగా ఉంటే చాలు అనుకుంటున్నారు, కానీ ప్రభువా మమ్మల్ని క్షమించు, మా పాపాలు క్షమించు, మేము తప్పు చేసామని మనం ఒప్పుకున్నట్లుగా వారు ఆ రోజును ఒప్పుకుంటే ఎంత బాగుండేది పిల్లలు. కొంచెమే విధేయత చూపించారంట, కొంచెమే మంచితనం చూపించారంట, అందుకని దేవుడు ఏం చేశారు, కొంచెమే తిప్పుకున్నారు కానీ పూర్తిగా చేయలేదు. పిల్లలు మీకు అర్థమైందా, ఇప్పుడు మనము పూర్తిగా దేవుని మీద ఆధారపడాలా,
కొంచెమే దేవుని మీద ఆధారపడాలా? ఎవరు చెప్తారు అంటే జాయ్, రూత్ అండ్ జాయ్. ఇస్రాయేల్ రాజు యరొబాము రాజు తప్పు చేశారని దేవుడు తన ప్రవక్త ద్వారా చెప్పి వారి ద్వారా పంపించి వారిని శిక్షిస్తే ఆ విషయాన్ని తెలుసుకున్న యోధారాజు వీరందరూ ఏం చేయాలి? పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో దేవుని మీద ఆధారపడాలి కదా. కానీ వీళ్ళు ఏం చేశారు? అలా చేయలేదు. తప్పు చేశామని కొంచెం ఒప్పుకున్నారంట. ఇది చేయడం కరెక్ట్ అన్న, కొంచెం ఒప్పుకోవాలా? రూత్ అండ్ జాయ్ పూర్తిగా ఒప్పుకోవాలా? కొంచెం ఒప్పుకోవాలా? పూర్తిగా ఒప్పుకోవాలి, పూర్తిగా ఒప్పుకోవాలి కదా. అయితే కానీ వీళ్ళు ఏం చేశారు? కొంచెం ఒప్పుకున్నారు. ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటి పిల్లలు? దేవునికి విధేయత చూపిస్తూ దేవుని మాటలు మనం గైకొనాలి. ప్రార్థన చేసేటప్పుడు మనం పూర్ణ ఆత్మతో పూర్ణ బలముతో పూర్ణ వివేకంతో ఆయన సన్నిధిలో మనం మొత్తంగా మనం ఒప్పుకోవాలి. ఆ విధంగా ఒప్పుకుందామా పిల్లలు? అయితే ఈరోజు లెసన్ ఏంటి పిల్లలు? ఇస్రాయేల్ రాజులు చేసినట్లుగానే యోధారాజు కూడా చేసి ఇస్రాయేల్ ప్రజల మీదకి ఏ విధంగా అయితే మా వారు ఉగ్రతను తెచ్చుకున్నారో వీరు కూడా ఉగ్రతను తెచ్చుకున్నారు. కానీ చివరిలో కొంచెం విధేయత చూపించి కొంచెం మట్టికి మంచితనం చూపించడం వల్ల వారు బ్రతికారు. కానీ దేవుని ఆలయంలో పెట్టిన బంగారాన్ని, రాజ్యంలో బంగారాన్ని విలువైనదంతా పోగొట్టుకుని చివరికి ఏం చేసుకున్నారు? విలువలేని విత్తడితో డాళ్ళని చెప్పించుకున్నారు యుద్ధానికి వెళ్ళినప్పుడు రెడీగా ఉండాలని. అయితే పిల్లలు, మన విలువైన యేసయ్య మన కోసం తన ప్రాణాన్ని పెట్టి, మన కోసం ఆయన రక్తాన్ని చిందించి, ఆయన మరణించి మూడో రోజున లేచి తిరిగి లేచి మన కోసం ఆయన రాబోతూ ఉన్నాడని తెలిసిన మనము కొంచెం మట్టుకే దేవుని మీద ఆధారపడాలా లేదా పూర్తిగా దేవుని మీద ఆధారపడాలా? చెప్పండి చెప్పండి పిల్లలు, పూర్తిగా దేవుని మీద ఆధారపడాలి. అందరూ చూపించండి, కొంచెమే ఆధారపడాలా, పూర్తిగా ఆధారపడాలా? ఎస్ ఎస్ పిల్లలు. ఇప్పుడు మీకు లెసన్ అర్థమైందా పిల్లలు? ఇప్పుడు మెమరీ వర్స్ చూసుకుందామా. మెమరీ వర్స్ మత్తయి సువార్త 22:37. నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను. మరలా చదువుతున్నాను పిల్లలు, మత్తయి సువార్త 22:37. నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను. ఇప్పుడు నెక్స్ట్ హోంవర్క్ చూద్దామా పిల్లలు? చూడండి పిల్లలు, బంగారపు డాళ్ళు, బంగారంతో చేయబడిన ప్రతి వస్తువును తీసుకెళ్లిపోయిన తర్వాత ఏం మిగిలింది పిల్లలు? ఆయన నెక్స్ట్ డాళ్ళు దేంతో చేయించుకున్నాడు? బ్రాంజ్, ఇత్తడితో ఇత్తడితో డాళ్ళు చేయించుకున్నారు. కాబట్టి బంగారంతో ఒక పక్కనే ఉంచాను పిల్లలు, ఇత్తడి డాల్ ఒక పక్కనే ఉంచాను. మీరు గోల్డెన్ షీల్డ్ అలాగే బ్రాంజ్ షీల్డ్ అని రెండు కూడా ఈ విధంగా రాసి దాని మీద మీరు గోల్డెన్ షీల్డ్ అండ్ బ్రాంజ్ షీల్డ్ అని రాయండి పిల్లలు. ఓకేనా? మీకు అర్థమైందా పిల్లలు? ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రేయర్ మరి ఇప్పుడు మీకు అర్థమైందా? లెసన్ అర్థమైందా? ఒకసారి మీరు థమ్స్ అప్ చూపించండి. లెసన్ అర్థమైందా? వెరీ గుడ్. ఇప్పుడు నేను ఎవరిని ఒక క్వశ్చన్ అడుగుతాను. సన్హిత, 1 మినిట్, జస్ట్ 1 క్వశ్చన్ అండి. సన్హిత, ఏ ప్రవక్త వచ్చి రెహబాము రాజు గారితో చెప్పారు? ఏ ప్రవక్త వచ్చి, అయ్యా ఇదిగో ఐగుప్తు దేశం నుంచి రాజు వస్తున్నారని ఆయన హెచ్చరించిన ప్రవక్త ఎవరు? ఓకే, సెలీనా చెప్పమ్మా. శీర్షకు రాజు వస్తున్నారని ప్రవక్త పేరేంటి? ప్రవక్త, ఏ ప్రవక్త చెప్పారు? రోహిణి, శమయ. ఎస్ వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే పిల్లలు, ఓకే, మనం ప్రేయర్ చేసుకుని మనం లెసన్ ముగించుకుందాం పిల్లలు. ప్రేయర్ పొజిషన్ రెడీ. ఎస్ ఎస్, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృప కలిగిన దేవ, మహిమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు తెలియజేస్తున్నాము నాయన. నాయన మీకు నాయన విధేయత చూపించిన వారమైనట్లయితే తండ్రి, నాయన ఇస్రాయేల్ రాజ్యం ఒక్క రాజ్యముగానే ఉండేది, కానీ తండ్రి మీ అందు అవిధేయత చూపించడం వలన, మీకు వ్యతిరేకంగా నాయన మిమ్మల్ని విసర్జించడం వలన తండ్రి, నాయన ఇస్రాయేల్ రాజ్యం రెండుగా విడిపోవడము, నాయన ఇస్రాయేల్ రాజ్యం రెండుగా విడిపోయిన తర్వాత నాయన యరొబాము పాపము చేసి, యరొబాము నాయన మీకు చెందవలసిన మహిమను నాయన బంగారపు దూడలకు చెందినట్లుగా చేసి పాపము చేసి తన కుటుంబానికి నాయన 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 పాపము చేయడం వల్ల నాయన
నాయన వారి మరణాన్ని కొని తెచ్చుకున్నారు. అదేవిధంగా తండ్రి నాయన ఇస్రాయేల్ రాజులు నా ఇస్రాయేల్ ప్రజలు పాపం చేశారు, వారి మీదకి ప్రవక్త ద్వారా దేవుడు వారి మీద ఉగ్రత చూపిస్తున్నారని తెలుసుకుని కూడా నాయన యూదా ప్రజలు నాయన యూదారాజు నాయన వారైనా సరే మారకుండా తండ్రి వారు కూడా పాపం చేశారయ్యా. వారు కూడా పాపం చేయడం వల్ల నాయన మీరు నాయన నిత్యము స్థిరముగా ఉండాలని ఉంచిన నాయన మీరు రాజ్యమును నాయన ఇస్రా యూదా రాజ్యంలోని నాయన యెరూషలేము ఆలయంలో ఉన్న బంగారం మొత్తాన్ని నాయన బంగారపు డాళ్ళను నాయన ఇస్రా యూదా రాజ్యంలో ఉన్న నాయన గోదాముల్లో ఉన్న నాయన బొక్కసముల్లో ఉన్న నాయన బంగారం అంతటిని కూడా నాయన శేషక ఐగుప్తు రాజు దోచుకుని వెళ్ళడానికి నాయన నాయన ఆ విధంగా జరగడానికి నాయన కారకమైన నాయన అవిధేయతను మాలో ఉండకుండా తీసివేయమని ప్రార్థిస్తున్నాం. ఈ రోజు మేము నేర్చుకున్న పాఠము తండ్రి మీకు విధేయత ఆయన చూపించేవారముగా పూర్ణాత్మతోనూ పూర్ణ బలముతోనూ పూర్ణ మనసుతోనూ ఆయన పూర్ణంగా నాయన మీ మీద ఆధారపడి జీవించినప్పుడు తండ్రి మీరు మాకు పూర్ణమైన విశ్రాంతిని ఇస్తారు, పూర్ణమైన జయమును ఇస్తారు, ఆయన కంప్లీట్ విక్టరీ మీరు మాకు దయచేస్తారని నాయన మేము తెలుసుకుంటున్నాము తండ్రి. మేము నాయన యూధ రాజు చేసినట్లుగా యూధ ప్రజలు చేసినట్టుగా కొంత మట్టుకు మాత్రం మేము నాయన విధేయత చూపించకుండా పూర్తిగా మేము విధేయత చూపిస్తూ మీ సన్నిధిలో నాయన మీకు విధేయులుగా మేము జీవించడానికి సహాయం చేయమని నాయన ఈ కరోనా సమయంలో సెకండ్ వేవ్ థర్డ్ వేవ్ ఏ వేవ్ లోనైనా సరే నాయన మేము పూర్ణాత్మతో పూర్ణ మనసుతో మీ మీద ఆధారపడి ప్రార్థించేవారముగా వాటన్నిటి నుంచి నాయన మేము నాయన మీ ద్వారా విడుదల పొందేవారంగా మీరే కృప చూపించి మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందుకోనమని బిడ్డలందరినీ వారి కుటుంబాలని నాయన టీచర్స్ వారి కుటుంబాలను ప్రతి ఒక్కరిని మీ కృప మీ కాపుదలో మాకు తోడుగా ఉంచి మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందుకోనమని ఏ స్థానంలో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమేన్ ఆమేన్. In this manner, therefore, pray our Father in heaven, hallowed be your name. Your kingdom come, your will be done on earth as it is in heaven. Give us this day our daily bread and forgive our debts as we forgive our debts. And do not lead us into temptation, but deliver us from the evil one. For ours is the kingdom and the power and the glory forever. Amen. Amen. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడను గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందు నెరవేరును గాక, మా అనుదిన ఆహారం నిడమకు దయచేయము, మా రుణస్సులను క్షమించిన ప్రకారం మా రుణమును క్షమించము, మమ్మను శోధనలోకి తేక దుష్టుల నుండి తప్పింపము, ఎందుకనగా రాజ్యము బలము శక్తి మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ప్రేమ మన రక్షకుడైన యేసుక్రీస్తుకు అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము, శాంతి సమాధానం ప్రతి బిడ్డకు, వారి వారి కుటుంబ సభ్యులకు, సండే స్కూల్ టీచర్స్ కి వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్ కి వారి కుటుంబాలకు, అబ్జర్వర్స్ కి వారి కుటుంబాలకు సదాకాలం తోడి వర్ధిల్ల చేయను గాక. ఆమేన్. ఆల్ ది బెస్ట్ పిల్లలు, గాడ్ బ్లెస్ యు. టీచర్స్ అందరికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్ అన్న. ప్రైజ్ ది లార్డ్ పిల్లలు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. లీవ్ అయిపో